నందు అభినందిస్తూ ఆహ్వానిస్తూ మనందరికీ ఈ ధ్యానాలు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రార్థనతో మనం ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు నందు వందనములు. మా రక్షణ కోసం నీ ప్రేమ కుమారుణ్ణి మీరు బలి చేయడానికి ఇష్టపడ్డారు. నీ కుమారుడు సిలువలో వ్రేలాడుతూ రక్తం కారుస్తూ మాకు రక్షణ తీసుకొస్తూ వారు పలికిన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని భావగర్భితమైన ఆధ్యాత్మిక సత్యాలు మాకు బోధించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సిలువ దృశ్యం మనందరి ముందు ఉంచుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సిలువ యాగం కోసం యుగాలు తరాలు గడిపారు. ప్రభు గురించి వ్రాయబడిన ఒక మాట, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. కేవలం 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు సిలువ కొట్టబడినట్లు చరిత్ర చెప్తుంది. మానవులు కూడా వీక్షించారు, కానీ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సిలువను గురించి, ఈ సిలువలో తన కుమారుడు చేయబోయే ఈ రక్షణ యాగం గురించి దేవుడు ఏనాడో తెలుసుకొని ఉన్నారు. ప్రియ రక్షకుణ్ణి ఈ లోకానికి పంపినప్పుడు ఓ భక్తుడు లోకంలో రాజకుమారులకు, గొప్ప గొప్ప వ్యక్తులకు వారు ప్రవేశం ఎంత గంభీరంగానూ ఎంత ఘనంగానూ ఉంటుంది, ఎలాంటి సన్మానాలు ఆయనకి చేస్తారు, మరి ప్రియ రక్షకుడు కూడా ఒక ఊరేగింపు తీశారు, ఒక సన్మానము చేశారు అని ఎంతో చక్కని పోలికతో మాట్లాడారు. దే హ్యావ్ గివెన్ హిమ్ ఏ ప్రొసెషన్ ఆఫ్ ఆనర్. చాలా ఘనమైన ఊరేగింపు తీశారట. ఇన్ విచ్ ద రోమన్ లెజియనరీస్, ద జూయిష్ రిలీజియస్ అథారిటీస్ అండ్ సమ్ వికెడ్ పీపుల్ హూ వర్ బాట్ ఫర్ సమ్ హష్ మనీ, దే ఫాలోడ్ హిమ్, దే అకంపనీడ్ హిమ్. రాజకుమారునికి సాధారణంగా సింహాసనం ఇస్తారు, కానీ యేసు మీద సిలువ మోపి రాజాది రాజకుమారుడి మీద ఈ ఊరేగింపు తీసినప్పుడు యూదా మతాధికారులు, రోమా అధికారులు రానువారు లంచాలిచ్చి ఏ విధంగా అయితే రాజకీయ పార్టీలకి ప్రజలను సమకూర్చుకుంటూ ఉంటారో, అలాగే కొంత ఖరీదు చెల్లించి ఇలాంటి వారిని కొనినప్పుడు ఇలాంటి అమాయకత్వంలోనూ దుష్టత్వంలో ఉన్న ప్రజానేకం ఆయన వెంట వెళ్ళారట. అండ్ ద పోయట్ సెంట్ లిటిల్ ఫర్దర్, ఓన్లీ అక్లమేషన్స్ ఆఫ్ ద కింగ్స్ సన్ ఆర్ అవే విత్ హిమ్ క్రూసిఫై హిమ్. ఈ ఊరేగింపులో ఈ సన్మానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు వారిచ్చిన సలిపిన నినాదాలు ఏంటంటే, సిలువ వేయండి, సంహరించండి, సిలువ వేయండి, సంహరించండి, ఇవే నినాదాలు. అండ్ ద రైటర్ స్టిల్ ఫర్దర్ సెడ్, దే హ్యావ్ గివెన్ హిమ్ ఎ వైన్ ఆఫ్ ఆనర్. రాజకుమారుడు వచ్చినప్పుడు విందు లేకుండా ఉంటుందా? చాలా అద్భుతమైన విందు ఇచ్చారటండి. చేదు కలిపిన ద్రాక్షారసం త్రాగనిచ్చారట. దాన్ని చార్లెస్ హేడన్ స్పర్జన్ ఏమని వ్యాఖ్యానించారంటే, హీ డిడ్ నాట్ టేస్ట్ దట్ బిట్టర్ వైన్. వై? బికాస్ హీ డజంట్ వాంట్ హిస్ మెంబర్స్ టు బి నమ్, ఇన్సెన్సిటివ్, స్లీపీ. రాదర్ హీ వాంట్స్ హిస్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ టు ఎక్స్పీరియన్స్ అండ్ టేస్ట్ ద డెత్ ఇన్ ఇట్స్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. సాధారణంగా ధనం కలిగినటువంటి స్త్రీలు హోలీ ల్యాండ్లో ఎవరికైనా సిలువ మరణం విధించినప్పుడు, అయ్యో ఈ బాధ తట్టుకోలేరని చెప్పి చేదు కలిపిన ద్రాక్షారసం, అంటే కొంచెం మత్తు కలిపి ఇస్తే, కాస్త మత్తు వస్తే ఈ బాధ భరిస్తారనే మెరిసి చూపేవారట. యేసు ప్రభు వారికి కూడా అలాంటి ద్రాక్షారసం ఇస్తే స్పర్జన్ గారు ఏమన్నారంటే, ఆయన తన శరీరం మత్తు కొనడానికి ఇష్టపడలేదట. మంచి తెలివితో, చక్కని ఆరోగ్యంతో, గిచ్చితే నొప్పి, కఠినమైన మాట వాడితే హృదయం నొచ్చుకోవటం అనే పరిపూర్ణమైన స్పృహతోనే మరణం యొక్క పరిపూర్ణతను సంపూర్ణంగా మనందరి పట్ల చవిచూడాలని ఆయన
చేదు కలిపిన ద్రాక్ష రసం పుచ్చుకోలేదట. హీ లిటిల్ వెంట్ ఫర్దర్ అండ్ సెడ్ దే హ్యావ్ గివెన్ హిమ్ ఎ గార్డ్ ఆఫ్ ఆనర్. సైనిక వందనం చేయటానికి నలుగురు రోమా సైనికులను కూడా ఏర్పాటు చేశారట. హెయిల్ ద సన్ ఆఫ్ గాడ్ దే సాల్యూట్ డిడ్ సాల్యూట్. ఓ రాజకుమారుడా, నీకు సలాం, నీకు వందనం అని చెప్పి ముఖం వాసిపోయేటట్టు పిడుగుద్దులు గుద్దారంటండి. అంతేకాదు, స్పర్జన్ గారు అన్నారు, ద క్వార్డనియన్ ఆఫ్ బ్రూటల్ గ్యాంబ్లర్స్. రాణువారు ఎలా ఉంటారో మీకు తెలుసు. తీర్పు తీర్చిన క్రిమినల్ చావడానికి అప్పగింపబడినప్పుడు ఎలా ఆడుకుంటారో మీరు ఊహించగలరు. వాళ్ళు సలాం చేసి యేసుప్రభు వారికి సిలువకు కొట్టారట. అప్పుడు సిలువ నీడ ఏం జరుగుతుంది? మరో భక్తుడు ఎంతో చక్కగా వివరించాడు. సిలువ నీడ తన తల్లి ఎంతో ప్రేమతో కుట్టిన అంగి, అది ఇట్ ఈస్ లేస్డ్ సూయింగ్ కాదు, కటింగ్ పీసెస్ కాదు, ఒకే ఒక్క పైనుండి కింద వరకు కుట్టు లేకుండా చేయబడినటువంటి అంగి, లేకపోతే కటింగ్ లేకుండా నేయబడింది అన్నమాట. ఇట్ వాజ్ నిట్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దెర్ ఈజ్ నో సిమ్, దెర్ ఈజ్ నో కట్, దెర్ ఈజ్ నో స్టిచ్. అప్పుడు నేరస్తుని యొక్క వస్తువులు సాధారణంగా వారు ఏమైనా వాల్యుబుల్స్ దొరికితే గిన ఖచ్చితంగా వాటిని చీట్లు వేసుకుని పంచుకుంటారట. అని యేసు ప్రభు వారు ఒక్క అంగీయే, ఆ అంగీని కోసం వీరు చీట్లు వేస్తున్నారు. ఎందుకంటే నలుగురు పంచుకుంటానికి కుదరదు కాబట్టి ఎవరికి చీటి వస్తే వాళ్ళు తీసుకునేటట్టు. దాని మీద ఈ పోయేట ఏమని వ్యాఖ్యానించాడు మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. When the brutal gamblers are casting lots for the garment of Jesus, the poet went further and said, My Jesus gambled too. He took his life and threw. Na Yesu jodamadadu. Aa naluguruto cheri tana pranaanni neena rakshana kosam peka mukkavale visiri vesadu. Na Yesu jodamadadu. Mana andari rakshana koraku tana pranaanni peka mukkavale visiri vesadu. My Jesus gambled too. He took his life and threw. ఇలాంటి పరిస్థితుల్లో సిలువలో యేసయ్య వేలాడుతూ ఉన్నప్పుడు నోట్ల నుండి మాట రావటానికంటే ముందు ఆయన మనోభావం కూడా మాట్లాడింది. నేను మీకు ప్రతి సంవత్సరం 4 సత్యాలు చెప్తూ ఉంటాను. ఐ హ్యావ్ యాడెడ్ 1 more point. అదేంటంటే, మాట వ్యక్తం చేయబడినప్పుడు వచ్చేది, మనోభావం నిగూఢంగా లోపల ఇమిడి ఉండేది. ఆయన ఈ మనోభావాన్ని కలిగి ఉండటానికి యుగాలు తరాలు గడిపాడు. ఏమిటి ఆ మనోభావం అని ఒకసారి మీరు హెబ్రీ పత్రిక 12:2 మధ్య నుండి చూస్తే, టు సేవ్ ద టైం, హెబ్రీ పత్రిక 12:2 మధ్య నుండి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. సిలువ యొద్ద ఆనందం లేక సంతోషం అనుగుణ్యంగా ఉంటుందంటారా? ఈజ్ ఇట్ మీట్ అండ్ రైట్? Is it consistent at the sufferings on the cross when there is an inexplicable suffering, a note of joy, a note of praise? Anta krora himsaatmakanga shrama padutunna gadiyallo santosham saadhyam avutunda? Shrama kaligite shramalalo santoshinchamani Yesayya chepparu. Shrama vachinappudu నిజమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమిటా సంతోషం? బిహైండ్ ఆర్ అండర్ ద షాడో ఆఫ్ ద క్రాస్ హీ డిడ్ వ్యూ ఆల్ హిస్ చిల్డ్రన్, ద హోల్ హ్యూమన్ రేస్. సిలువను చూడటంతో ముగియలేదు ఆయన దృశ్యం. సిలువ వెనక ఉన్న నిరాశ్రయులను చూశాడు, సిలువ వెనక ఉన్న అపరాధులను చూశాడు, సిలువ వెనక ఉన్నటువంటి శాపగ్రస్తులను చూశాడు, సిలువ వెనక నరకానికి పోవలసిన ప్రజానీకాన్ని చూశాడు.
ఆయన సిలువ ద్వారా వారికి నిచ్చే శ్రమ తప్పుతుందన్న విషయం ఆ శ్రమలో కూడా ఆయనకి సంతోషాన్ని ఇచ్చింది. సో ద ఫస్ట్ థాట్ ఈజ్ ఇన్ ఎక్స్ప్లికబుల్ థాట్ ఆర్ జాయ్ దట్ హీ ఈజ్ సఫరింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సిన్నర్. ఒక పాపికి విడుదల ఆయనకు వధ, అది మనసులో ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చింది. ఆయన మాటకు ముందు మనోభావం, ఆత్మదేవుడు నా ధ్యానంలో ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఎంతో కొనియాడాను, ఎస్, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను సహించాడు. రెండవ విషయం మనం చూసినట్లయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థనతోనే సిలువయాగాన్ని ప్రారంభించారు, ప్రార్థనతోనే సిలువయాగాన్ని ముగించారు. ప్రార్థనతోనే దినచర్యను ప్రారంభించేవారు, ప్రార్థనతోనే పరిచర్యలను దినచర్యలు ముగించుకుని తండ్రితో మధుర గోష్ఠి చేసిన తర్వాత ఆ గెచ్చమనే తోటలో ఆయన ఎప్పుడూ ఆనుకునే రాయి. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఆ రాయిని చూస్తాం, ఏమనిపిస్తుంది ఆ రాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి? జన సందోహం అవటం వల్ల కుదరదు. కానీ నేను ఏం చేసేవాడిని అంటే, నేను ముందుగానే ఆ టూర్ ఆపరేటర్ గారి దగ్గర నుండి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగిలిన జనం పట్టడానికంటే ముందు నేను పడిపోయేవాడిని అక్కడ. ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎంత మధుర స్మృతులను వైబ్రేట్ చేస్తుందో రియల్లీ మన ఆత్మీయ జీవితంలో. యేసు ప్రభు వారి జీవితంలో ప్రార్థన ఒక అవిభాజ్యమైన భాగం. ప్రార్థన గురించి యేసు ప్రభు వారు శిష్యులకు ఉపదేశించారు, తరతరాల క్రైస్తవ్యమైన మనకి లోకానికి చెబుతూ వచ్చారు. ప్రార్థన దేవునితో సంభాషణని భక్తులు అంటారు, సహవాసమని వాక్యం చెబుతుంది. ఎన్ని చెప్పుకున్నా పర్యాయ పదాలు సత్యమే అవుతాయి, ఎందుకంటే ప్రార్థన దేవునితో మనకి సహవాసాన్ని కుదురుస్తుంది, ఆయనతో మనం మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే ఓ భక్తుడు అన్నాడు, వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ప్రే, ప్రార్థన చేయడానికి ఏది మంచి సమయం అని అన్నప్పుడు ద మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్, ప్రే వెన్ యు డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్. ప్రార్థన చేయాలి అని నీకు ఎప్పుడైతే అనిపించట్లేదో అప్పుడే ప్రార్థన చేయి, దట్ ఈస్ ద బెస్ట్ టైం. వై? ప్రార్థన చేయాలి అనే మనసు దేవుని దగ్గర నుండి వస్తే ఏం ప్రార్థన చేస్తావులే అనే మనసు దెయ్యం దగ్గర నుండి వస్తుంది. ప్రార్థన చెయ్యాలి అని నీకు అనిపించలేదంటే దెయ్యం పనిచేస్తున్నాడన్న మాట. కాబట్టి ప్రార్థన చేయాలి అని అనిపించిన సమయంలో దెయ్యం పని కలిగి ఉన్నాడు, కాబట్టి అదే సమయంలో లేచి ప్రార్థన చేయి, దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రే. అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్, ఫీల్ అంటిల్ యు ఫీల్ లైక్ ప్రేయింగ్. ప్రే వెన్ యు డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్. ప్రార్థన చేయాలి అని అనిపించినప్పుడే ప్రార్థన చేయి, ప్రార్థన చేయాలి అని అనిపించే వరకు ప్రార్థన చేయి. అండ్ ద టెక్స్ట్ అగైన్ కంప్లీట్స్ దిస్ థాట్, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయి. మూడవ విషయం మనం చూస్తే, ఐ వాంట్ టు బి సో బ్రీఫ్, మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచకూడని పరిస్థితి అయినా దైవ సహాయం, దైవ ప్రభావం మన మీద ఉంటుంది అనే విశ్వాసంతో మనం ఈ కూడిక జరుపుకుంటున్నాం, రైట్. మూడవ విషయం ఏంటంటే, ద ఇంటిమేట్ రిలేషన్ విత్ ద ఫాదర్ ఈవెన్ ఆన్ ద క్రాస్. సిలువ మీద కూడా తండ్రితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి తలంపు ఉంది. ప్రతి ఉదయం ప్రభుతో తండ్రితో ప్రభు సంభాషించుకునేవారు. ప్రతి సాయంత్రం సంభాషించుకునేవారు. ఆయన మాట్లాడినప్పుడల్లా, నోరు తెరిచినప్పుడల్లా తండ్రి అని, అబ్బా అని. జెహోయాకీం జెర్మయాస్ అనే భక్తుడి కొటేషన్ నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన ఏమన్నారంటే, జీసస్ అడ్రెస్సింగ్ గాడ్ యాజ్ హిజ్ ఫాదర్ ఈజ్ అన్పారలల్ ఇన్ ద జూయిష్ లిటరేచర్. యూదుల యొక్క సాహిత్యంలో దేవుణ్ణి తండ్రి అని పిలవడం యేసు ప్రభువారు సమాంతరం లేని సంబోధనట. ఇట్స్ అన్పారలల్. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి భయపడేవారు, కానీ దేవుడు మాత్రం నా కుమారుడు నా కుమార్తె అని ఆది నుండి పిలుస్తూనే వచ్చారు. ఇప్పుడు నేను మాకు రెఫరెన్సెస్ నేను చూపించలేను సమయభావాన్ని బట్టి. మన దేశంలో ఒక మతం ఉంది,
ఆ మతం దేవుణ్ణి తండ్రి అని పిలవటం అవ్వడం అపచారం. మహోన్నతుణ్ణి పట్టుకుని తండ్రి అంటావా, ఆయన ఏమన్నా నిన్ను పెళ్లి చేసుకుని కన్నాడా, ఏంటి సంబోధన, దేవుడు కుమారుడు అంటాడా, దేవుడు పెళ్ళయిందా. మోనోథియిజంలో ఒక సత్యం విస్మరించింది, ద మోనోథియిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక్కడే, ఇంకెవరూ లేరు. బిబ్లికల్ థియాలజీ ఏం చెప్తుందంటే ఒక్క దేవుని గురించి బైబిల్ ఎత్తి చూపుతుంది, అట్ ద సేమ్ టైం ముగ్గురు వ్యక్తుల యొక్క మూర్తిభావం ఎలోహిం, ఎలోహిం దేవుడు అనే సంబోధనలో ఒక్కడే కాదు ముగ్గురు వ్యక్తుల మూర్తిభావం, ద ఎంబాడిమెంట్ ఆఫ్ త్రీ పర్సనాలిటీస్ ఇన్ ద గాడ్ హెడ్, దట్ ఈస్ డివైన్ ట్రినిటీ. సృజింపబడక ఆది నుండి ఉన్నవాడు తండ్రి, సృజింపబడక తండ్రి ప్రమేయం లేకుండా ఉనికి కలిగి హోవా ఎడోనాయ్ ప్రభుతో ప్రభువుగా ఉన్నవాడు యేసు ప్రభువారు, సృజింపబడక తండ్రితోనూ కుమారుడితోనూ ఏకతత్వం కలిగి ఉన్నది పరిశుద్ధాత్మదేవుడు. ఇది మర్మమైనటువంటి అన్యోన్యత, మహోన్నతమైన ఆధ్యాత్మిక బోధ సత్యం. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులు మూర్తిభావం. దైవ ప్రత్యక్షత దైవ గ్రంథంలో ఉంది కాబట్టి ఈ గంధ ప్రమాణంతో యేసు ప్రభువారి సంబోధనతో తండ్రి అయిన దేవుని యొక్క కార్యాలతో ఆత్మదేవుని యొక్క ప్రత్యక్షతలతో దేవుడు ఒక్కడైన ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న సత్యం మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నాం. ఈ మధుర గోష్ఠి, ఈ సంబోధన దేవుణ్ణి తండ్రి అని యేసు ప్రభువు పిలవటంతో మిగిలిన క్రైస్తవ ప్రపంచమే కానీ విశ్వాస ప్రపంచమే కానీ దేవుణ్ణి తండ్రి అనటానికి బాహాటంగా తలుపులు తెరవబడ్డాయి. సో వెన్ వీ కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ కమింగ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ అవర్ బిలవడ్ హెవెన్లీ ఫాదర్. దేవుని యొక్క సాన్నిధ్యానికి వస్తున్నప్పుడు ప్రియమైన తండ్రి సాన్నిధ్యానికి వచ్చాం. దేవుడనే దహించు అజ్ఞ అనే భయాన్ని వదిలిపెట్టి నా తండ్రి అని ఆయన హక్కును చేరిపోవడానికి మనకెంతో సదుపాయం కుదిరింది. అయితే అన్ని సమకూడు జరుగుతున్నప్పుడు తండ్రి అంటం తేలికే కానీ సిలువ మీదకి వచ్చినప్పుడు లేక శ్రమానుభవం కలిగినప్పుడు తండ్రి అని పిలవటం సాధ్యపడుతుందా అని యేసయ్యకి సాధ్యపడింది. నో డిస్క్రిపెన్సీ, నో డిస్హార్మనీ ఇన్ హిస్ పర్సనాలిటీ రిగార్డింగ్ హిస్ అడ్రస్సింగ్ గాడ్ యాజ్ హిజ్ ఫాదర్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్ హీ డిడ్ అడ్రస్ గాడ్ యాజ్ హిజ్ ఫాదర్. వెన్ ఎవ్రీథింగ్ కాంట్రరీ టు హిమ్ బట్ స్టిల్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ మై ఫాదర్. బ్యూటిఫుల్. యోబు గ్రంథం 13:15 ఆయన ఇదిగో మొదట మాడిన మాట, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను కనిపెడతాను. హీ స్లేస్ మీ అట్ ఐ ట్రస్ట్ హిమ్, ఐ ట్రస్ట్ హిమ్. మన చర్చిలో శ్యామ్ కుమార్ గారు ఉండేవారు, ప్రేమామూర్త గారి హస్బెండ్, సుభాషిణి గారి యొక్క తండ్రి గారు. వారి కొడుకుకి ఒక కొడుకు ఒక కుమార్తె. ఎంత సుందరమైన బిడ్డో తెలుసా, వెరీ హ్యాండ్సమ్ చైల్డ్. అకస్మాత్తుగా నీళ్ళ కుండీలో పడి చనిపోయాడు, చాలా విషాదం. పలకరించడానికి వెళ్ళాం, వారి నోట్లో నుండి వచ్చిన మాట ఇదే, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొనేను. ఆయనకి స్తోత్రం అయ్యారు అని కన్నీళ్లు గాడుస్తూ రెండు చేతులు జోడించి, మన ప్రాణాలు ఎలా ఉంటాయండి, ఎందుకు ఇలా చేశాడు, నో క్వశ్చన్. మన చర్చిలో ఓ బ్రదర్ ఉండేవారు, ఉంటారు మన సంఘబిడ్డ, ఆయనే చిట్టిబాబు గారు, ఎంఆర్ఓ గారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఎదిగొచ్చిన డిగ్రీ స్థాయి నుండి 10th class వరకు పెక్యూలియర్ డిసీజ్ వచ్చి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మరణించినప్పుడు ఎన్నడూ దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎంత అద్భుతమైన విశ్వాసం, ఎంత మంచి ఆత్మీయ జీవితం. చిన్న విషయం జరగపోతే చాలండి, ఏంటండి గుడికి వచ్చి లాభం, గుడికి కనపడరు, ఆదివారం ఆరాధనలో ఉండరు, చర్చిలో ఉండరు, ప్రార్థనలో ఉండరు,
బైబిల్ చదవటం ఏంటండి లాభం, ప్రార్థన ఏం జరిగిందండి నాకు మేలు, ఈ ప్రశ్నలు. ఇక వీటి మీద ఎందుకులేండి టైం వేస్ట్. అన్నీ సమకూడి జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచటం నా తండ్రి అంటాం ఒకటైతే, అన్నీ ప్రతికూలమైన సమయంలో కూడా దేవుని యందు అదే సంబోధన, అదే సహవాసం, అదే విధంలో సాగిలపడటం ముదావహం, ఆచరణ యోగ్యం, ఆమోదయోగ్యం, విన్సమ్ అండ్ లవ్లీ. ఎందుకనంటే నిజంగా యోబు అన్నీ కోల్పోయినా దేవునికి స్తోత్రం చెప్పాడు. దేవుని యందు విశ్వాసము, దేవుని సహవాసం సంబంధం నీకు పోనంత వరకు నీకేం బాగలేదంతే. పోయిన పిల్లలందరూ గురించి యోబు చింతపడ్డ ఏడ్చాడు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నారు. అన్నీ డబల్ ఫోల్డ్ ఇచ్చిన తర్వాత పిల్లల విషయానికి వచ్చేటప్పటికి సంఖ్య, కుమార్తెలు ఎంతమంది, కుమారులు ఎంతమంది, అదే అక్కడ రాయబడి ఉంది. కారణం ఆల్రెడీ ముందెళ్ళిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు, వీళ్ళతో కలిపి ఆయనకి డబల్ పిల్లలను కూడా దేవుడు ఇచ్చారన్నమాట. డోంట్ ఫర్గెట్ టు కీప్ అప్ ద సేమ్ ఫెయిత్, నో ఫ్లక్చువేషన్స్, నో డిజార్మోనీస్, అపశృతులొద్దు, సనుగుడు గొనుగుడొద్దు. ప్రస్తుతం అన్ని విచారకరంగాను వికారంగాను శూన్యంగాను కనబడినా ఈ శూన్యాన్ని చాలా సౌధంగా చేయగలిగిన వాడు, సమృద్ధితో నింపబడినవాడు, శిథిలమును సౌధంగా చేయగలిగిన వాడు ఈయులో. ఆ పాట నాకు ఎంత ఇష్టమో, మన ఈయు పిల్లలు, చెల్లి కుమారి, చెల్లి శోభ, వాళ్ళను కూడా కదిపితే మార్క్ లివింగ్స్టన్ బ్రదర్తో నాతో కనపగలరు. ఏమని, అపవాది ఆపదలే అపరాధ శిథిలాలే కృపనాదు చేతులలో అపురూప సౌధాలో. చూసారా, జయమే గదా జగమందున జయశాలితో పదరే. ఆమెన్, ఆమెన్. యేసయ్య తండ్రి అని అన్ని పరిస్థితుల్లో పిలిచారు. ఇక నాలుగో విషయానికి వస్తే, దెర్ ఈజ్ ఇంటర్సెషన్ ఇన్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ జీసస్. యేసయ్య పలికిన మొదటి పాటలో, మొదటి మాటలో విజ్ఞాపన ధ్వని ఉంది, తండ్రి మీరేం చేయుచున్నారో మీరెరుగరు, కాబట్టి వీరిని క్షమించు. యెషయ గ్రంథం 53వ అధ్యాయం చివర దేంతో ముగిసిందో తెలుసా మీకు? యెషయ గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చివరి మాట, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అని. ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా శిలువ మీద ఉండి పాపులందరికీ ప్రాతినిధ్యం వహించి తన స్వరక్తముతో తండ్రిని విజ్ఞాపన చేసి అర్థిస్తున్నాడు, దేవా వీరి పాపాలు క్షమించని. అప్పుడు మనందరికీ రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. లెట్ అస్ రిలాక్స్. మనందరికీ రక్షణ వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. తన స్వరక్తంతో విజ్ఞాపన చేశారు. ఆ విజ్ఞాపన ధ్వని ఆ రక్తంలో ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. హెబ్రీ 12:24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు యొక్క రక్తం కంటే శ్రేష్టంగా పలికిన రక్తం అంట. అంటే ఏంటి? ద బ్లడ్ ఆఫ్ జీసస్ రిక్వైర్డ్ ఎ రివెంజ్ అగెన్స్ట్ హిస్ బ్రదర్. హేబేలు చేసిన ప్రార్థనలో పగ ఉంది. చూసావా నాయన, ఎంత దుర్మార్గుడై నన్ను చంపేశాడో, నువ్వు న్యాయం తీర్చవా, నువ్వు న్యాయం తీర్చవా అని దేవుడు అన్నాడు. వెంజెన్స్ ఇస్ మైన్, లవ్ యువర్ ఎనిమీ, ఫీడ్ హేమ్, క్లోత్ హేమ్, స్పీక్ గుడ్ వర్డ్స్ టు హిమ్, వెంజెన్స్ ఈజ్ మైన్. పగ తీర్చుట నా పని. యేసు ప్రభువారు సిలువలో ప్రార్థన చేసేటప్పుడు ఏ పగ లేదు, ప్రేమే మనందరికీ క్షమను అర్థించారు. ఆఖరి మాట ఏంటంటే,
the final insight in the intercession or the first word of our Jesus is, it is exemplary and instructive. యేసయ్య పలికిన ఈ మొదటి పాటలు మాటలు మనము ఆచరించదగిన మాదిరి ఉన్నది. స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నారు, ప్రాణం పోయే ఎందుకు, ఇక మాట కూడా రాని పరిస్థితి దగ్గరికి వచ్చేసింది. అప్పుడు మోకాళ్ళేసి, ఇదిగో పరలోకం తెరవబడటం చూశాను, నా ప్రాణం తీశానని మీరు అనుకుంటున్నారు, ప్రభువు దగ్గరికి వెళుతున్నానని నేను అనుకుంటున్నాను, అయినా మీ మీద నా ప్రాణం తీసే నేరం ఉండకూడదు, నా ప్రభు ఏం చేశారని చక్కగా గుర్తుపెట్టుకుని ఏమని ప్రార్థించాడు, దేవా ఈ నేరము వారి మీద మోపకము అని గొప్ప శబ్దముతో ఆయన చెప్పి అలాగు చెప్పి ప్రాణము విడిచాను. మోకాళ్ళుని 7:60 వచ్చిన అపొస్తల కార్యాలు, ప్రభువా అని, ఇక్కడ తండ్రి కాదు, దేవా కాదు, రక్షక కాదు, ఏమని ప్రభు, లార్డ్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్, ఐ అక్నాలెడ్జ్ యువర్ లార్డ్షిప్ ఓవర్ మై లైఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్, యు ఆర్ మై లార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ టర్న్ టు హోస్టిలిటీ అండ్ హోస్టైల్, స్టిల్ యు ఆర్ మై లార్డ్, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు నా ప్రభు నువ్వే, నాకు ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు నా ప్రభువు నువ్వే, అందుకే ఎడోనాయ్ అనే పదం వాడాడు లార్డ్. ఈ నేరం వారి మీద మోపకమని గొప్ప శబ్దముతో, ఏ దేవుడికి వినపడదా చెముడు అనుకున్నాడా, కాదు కాదు, తన ప్రాణం తీస్తున్న వారికి దేవుని ప్రేమను తెలియచేస్తున్నాడు. గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతని చావునకు సమ్మతించాను. మరి అప్పుడు మనకి ఒక్క టెక్స్ట్ చూద్దాం కాంప్లిమెంటరీగా, మత్తయి సువార్త 18:35. మత్తయి 18:35, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునని చెప్పాను. ఎఫెసి 4:32 ఏముంది, మీరు కరుణా హృదయం కలిగిన వారై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. దేవుడి సందేశం మనందరి ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించునుగాక. తండ్రి సన్నిధిలో ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా పాపులందరి కొరకు విజ్ఞాపన చేసి పాప క్షమాపణ తీసుకొచ్చిన తర్వాత దేవునికి పాపులైన మనుషులకు సరైన మధ్యవర్తిత్వం వహించి దేవుని దగ్గర దేవుడిగా సరిపోయారు యేసు ప్రభు. పాపి అయిన మానవునికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన ఏ పాపము చేయని పవిత్రుడు, నిందరహితుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అయినప్పటికీ పాపికి ప్రత్యామ్నాయం అయ్యాడు కాబట్టి పాపిని అక్కున చేర్చుకుని తండ్రి యొక్క ఉగ్రతను చల్లార్చుకుని పాపి పట్ల ఆయన ప్రసన్నుడయ్యేటట్లు చేసి ఆ క్షమ ప్రకటన ఒక పశ్చాత్తాపడిన పాపికి దేవుడు ప్రకటించారు. అదే ఈ 2వ మాట, ప్రేమగల తండ్రి నీ మాటలో ఉన్న భావం మమ్మల్ని కదిలించి మా రక్షణ అనుభవాలు జ్ఞాపకం చేసుకుని మరింత నమ్మకంగా ఉండేలా, రక్షణ అనుభవం లేకుండా కూర్చున్నవారు లేక దూరం నుండి వినేవారు నీ వాక్కు ద్వారా దర్శింపబడి వారు రక్షణ పొందినట్లు కూడా సహాయం చేయమని యేసు నామును అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభువారు పలికిన మాట దానికన్నా ముందు ఈ కుడి చేతి వైపు ఉండి ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు ధన్యుడైనటువంటి ఈ స్నేహితుడు పలికిన మాట ఆయన జీవితం జ్ఞాపకం చేసుకోవాలి. ఏబి మాసిలమణి గారు ఒకరోజు ఒక వ్యాఖ్యానం చేశారు, అందరూ నవ్వుకున్నారు దాన్ని విని, మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, దొంగేనండి అన్నాడు. దొంగే ఎందుకనంటే బంగారం కనపడితే దొంగతనం చేశాడు, వెండి కనపడితే దొంగతనం చేశాడు, ఇక ఏమని చెప్పుకుంటాంలేండి ఈ లిస్ట్, అన్నీ దొంగతనమే.
దొంగతనం ఎంతసేపు పడద్దండి? దారిపోయే అమ్మాయి అజాగ్రత్తగా ఉంటే బంగారం వేసుకుని వెళ్తుంటే ఒక క్షణమే కదా తుంపేసుకుని పారిపోవడం. క్షణంలోనూ కొన్నిసార్లు కొన్ని కష్టపడితే పడి ఉండొచ్చు, కానీ అన్ని దొంగతనంతో ఒక్క క్షణంలో కొట్టేసినోడు పరలోకం కూడా క్షణంలో కొట్టేసాడండి. చూసారా, పరలోకంలో కూడా క్షణంలోనే కొట్టేశాడంట. నిజంగా మాట ఆలోచించాలి మనం. యేసయ్య ఒక మాట వాడారు వేషధారులైన శాస్త్రులను చూసి, మీకంటే అంటే ఒకసారి తీవ్రంగా ఖండించినప్పుడు వాడారు వేషధారులారా అని, లేక వేషధారులైన మీకంటే వేశ్యలే ముందుంటారు దేవుని రాజ్యంలో. ఎందుకని? నేను పాపాత్మురాలనే ముద్ర మోస్తూనే ఉంది, చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోకుండా బహిరంగమైన ఐడెంటిటీ కలిగే ఉన్నారు. అలాంటి వ్యక్తులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి బహిరంగానే పాపాలు వదిలిపెట్టి ప్రభువు దగ్గర క్షమా పొందుకున్నప్పుడు ఎందుకుండరు? వారు ప్రథములుగానే ఉంటారు. మరి నిజంగానే పరదయసును ఆవిష్కరణ ఒక భయంకరమైన గజి దొంగ మారి ధన్యుడై యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుతో అందులో ప్రవేశించటం ఎంత అద్భుతమైన విషయమో. అయితే చెప్పుకోవడానికి విషయం చాలా తేలిగ్గా ఉంది, కానీ ఆ విలువ ఎట్లా సంపాదించుకున్నాడనేదే ఆలోచించాలి. మొదటి విషయం, దేవుని రక్షణ పొందాలి అని అంటే దైవజ్ఞానం కావాలి. మన దేశంలో ఒక పెద్ద మతం ఉంది. ఈ మతంలో మోక్షం రావాలి అని అంటే కొన్ని మార్గాలు చెప్పారు. జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇంకా రకరకాలు. అయితే ఈ జ్ఞాన మార్గం అనేది ఒకటి ఉంది. అంటే వాళ్ళకి తెలియకుండా ఒక విషయం చెప్పారు, ఏంటంటే మోక్షం చేరాలి అని అంటే దైవజ్ఞానం అవసరం మనకి. ఇప్పుడు దేవుడు అనే అంశం ఈ లోకంలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, గందరగోళంగా ఉంది. తెలుగులో చెప్పుకోవాలంటే దేవుడు అనే అంశం, ఎందుకంటే మోక్షంలోనికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ముందు ఆ దేవుడు ద్వారానే కదా పని అయ్యేది మనకి. మరి అలాంటప్పుడు దేవుడు అనే విషయం సాతానుడు కలిపి చెరిపేసేసాడు. ఏది దేవుడు అనంటే ఏది దేవుడు కాదనే ప్రశ్న వెంటనే వేయవలసి వస్తుంది. ఏది దేవుడు కాదో నాకు చెప్పండి, మీరు చెప్పగలరా? ఏది దేవుడు కాదు? దేవుడు కాంది ఏముందండి? నువ్వు అడుగుపెట్టి తొక్కుతున్న భూమి దేవుడే అని చెప్పారు. వారి మాట చెప్తున్నా నేనంటలా. పైనున్న ఆకాశం దేవుడే, గాలి దేవుడే, అగ్ని దేవుడే, రాయి దేవుడే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, నువ్వు దేవుడే, బౌ అంతా దేవుడే. మరి వెళ్ళేటప్పుడే దేవుడికి సృష్టికి సృష్టికర్తకి ఉన్న వ్యత్యాసాన్ని విడగొట్టేసేసి ఈ రెండు ఒకటే అనే విరుద్ధతలో వెళ్ళిపోతూ ఉన్న ప్రపంచం ఎంత చౌకబారైపోయిందంటే దైవికమైన అంశం. ఓ బట్టల కొట్టుకు చాలా సంవత్సరాల క్రితం పాషమ్మ గారు నేను వెళ్ళాం. ఒక చక్కని బోర్డు పెట్టారు, కస్టమర్ దేవుళ్లకు కొత్త స్టాకు ఆహ్వానం. నేను ఆయన సూపర్వైజర్ని పిలిచి అన్నాను, ఏంటండి ఈ బోర్డు అన్నాను. కస్టమర్ దేవుళ్ళు ఎలా అవుతారు? అయ్యి బాబు ఎంత మాట అండి, ఎవరా దేవుళ్ళు అని అడిగితే మీరేనండి అని. నేనా? నేను చాలా దౌర్భాగ్యుండని చింతిస్తున్నాను లోపల. దేవా అంటానికి కూడా పనికిరాని పాపిని, నేను ఎట్లా దేవుణ్ణి అవుతానండి అని. ఏమో మా తత్వం అలాగే చెప్పింది, మా షేటి గారు కస్టమర్ దేవుణ్ణి గౌరవించాలని చెప్పారు అని. చాలా భయంకరంగానూ విపరీతంగానూ ఉంది. ఓసారి ఒక విశ్వాసి అయిన బిడ్డ ప్రక్క మరొక విగ్రహారాధన చేసే వ్యక్తి ఉండేవాడట. ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి దేవుడు గురించి. సృష్టికి సృష్టికర్తకి ఉన్న వ్యత్యాసాన్ని విస్మరిస్తున్నారయ్యా, అంతా దేవుడే అని చెప్తున్నావు, చాలా విరుద్ధం బాబు. యేసు ప్రభునందే ఆ దేవుడనే అంశం లోకానికి విదితమైంది. తప్పయ్యా, అన్ని దేవుడు అవదు అని. అప్పుడు ఒకరోజు అతను మార్కెట్ నుండి వచ్చాడు, చీకటి వీధి దీపాలు లేవు, చిన్న సంచి పట్టుకుని వస్తుంటే అమాంతంగా ఒక దొంగ ఒక కత్తి తీసుకుని నైఫ్ అటాక్ చేసి సంచి లాక్కోబోతుంటే గట్టిగా పట్టుకుని పెద్ద పెద్ద కేకలు దొంగ 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 అని అరుస్తుంటే అందరూ దీపాలు పెట్టుకుని పరుగునొచ్చి వ్యక్తి పారిపోయాడు.
మీరందరు నన్ను రక్షించారండి ఆ దొంగోడి చేతిలో నుండి అనగానే అప్పుడు విశ్వాసి బయటకు వచ్చి అంటే తను కూడా ఉన్నాడు తప్పునైనా నువ్వు అతన్ని దొంగ అని అనకూడదు దొంగదేవుడు అనాలి కత్తి పట్టుకుని వచ్చాడు అని కత్తి దేవుణ్ణి పట్టుకుని వచ్చాడు కత్తి కూడా దేవుడే కదా దేవుడయ్యున్న నీ మీదకు వచ్చి నిన్ను కత్తితో పొడిచి ధనాన్ని ఎత్తుకోబోయాడు ఎత్తుకుపోబోయాడు అనాలి అని ఊరుకోండి చాలు కానీ ఇప్పుడు కూడా మీరు అలా సీరియస్గా మాట్లాడతారు అని మరి ఎప్పుడు మాట్లాడాలి అంతా దేవుడేమిటి ఎంత విరుద్ధం కాబట్టి జ్ఞాన మార్గంలో దేవుణ్ణి అన్వేషకుడు తెలుసుకోవాలి అంటే దైవజ్ఞానం సిద్ధించాలి ఇది బైబిల్ చెప్పింది నేను మరి సంక్షిప్తంగా కాబట్టి జస్ట్ ఒక్కొక్క రిఫరెన్స్ యెషయ గ్రంథం 5:12-13 చదువుతున్నాను 11లో అయితే మద్యం తాగుతారు ద్రాక్షారసం వెక్కిరింత మంట పుట్టించే వరకు తాగుతూనే ఉంటారు సితారాలు వాయిస్తారు స్వరమండల తంబూరా సన్నాయిలు వాయిస్తారు ద్రాక్షారసం దాగి విందులు చేస్తారు కానీ యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు యెహోవా అంటే ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఇన్ఫైనట్ ఇంపెక్కబుల్ ఇమ్యూటబుల్ ఇన్విజిబుల్ ఆల్ పవర్ఫుల్ గాడ్ సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడైన సర్వశక్తి సంపన్నుడైన సర్వవ్యాపి అయిన సర్వజ్ఞుడైన సృష్టికర్త అయిన దేవుడు ఆయనను గురించి ఆయన కుమారుని గురించి తెలుసుకోవాలి ఈ జ్ఞానం దైవజ్ఞానం అని అలలేదట అందుచేతనే 13వ వచనం కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు అన్నారు దైవజ్ఞానం లేకపోవటం వల్లేనండి పాతాళ్ళని పోతున్నారట అయితే అక్కడితో సరిపోలా కింద ఏముంది ఇంకో వాక్యం 14వ వచనం అందుచేతనే ఎందుచేతనే జీవము కలిగిన నిజమైన దేవుని గురించినటువంటి అవగాహన లేని కారణాన్ని బట్టి కింద ఉన్న పాతాళం అపరిమితముగా అగ్నిగుండం నోరు తెరుస్తుంటే దానిలోకి వెళ్ళి పడుతున్నారంటండి అయితే సందేశం ఏంటంటే ఆశా సందేశం దొంగేనండి కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించుకున్నాడు యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నారు హూ ఈజ్ జీసస్ దాని మీదే మన నిత్య జీవం ఆధారపడి ఉంది దైవజ్ఞానం తెలుసుకున్నాడు సాంప్రదాయాలు చెప్పేవి యోసేపు మరియా శిశువయ్యున్న యేసును తీసుకుని దేవదూతతో హెచ్చరింపబడి ఐగుప్తు పారిపోతూ ఉన్నప్పుడు శిశువుకి సంరక్షణ కల్పించలేని పరిస్థితి చలి ముక్కలు కొరికే చలి ఒక చిన్న గుహలో దూరారు సరిగ్గా అలాగ జరిగిన కొద్ది నిమిషాల్లో దొంగల గుంపు యాత్రికుల మీద పడి దోచుకోవటం మొదలుపెట్టారు యేసు ప్రభువారు చిన్న శిశువుగా మరియా యోసేపులు ఆ గుడారంలో ప్రవేశించినప్పుడు ఆ గుహలో ఓ సాలిపురుగు అనుకుందంటండి అది ఎక్కడో ఆ గుళ్ళో ఉంది ఆ గుహలో దానికి ఎక్కడేం చేయదని ఏంటి నా సృష్టికర్త నా దగ్గరికి వచ్చారు చలి తగలకుండా నేను ఏం చేయాలని చెప్పి అది అమాంతంగా గుహ యొక్క ముఖం మీద తన ఉదరాన్ని శక్తితో ప్రయోగించి వెబ్బ బయటికి తీసి క్షణాల్లో అల్లేసేసి మధ్యన అలా కూర్చొని చూస్తూ ఉందంటండి అన్ని గుహలో వెతికారు ఈ గుహ దగ్గరికి వచ్చేటప్పటికి దొంగోళ్ళు ఈ సాలిగూడు అడ్డొచ్చింది ఓహో ఇక్కడెవరో ఉండుండ్రు అని కత్తిలు తీసుకుని చంపుదామన్న దొంగలు వెళ్ళిపోయారు కానీ ఒక్క దొంగ మొత్తానికి జాగ్రత్తగా లోపలెవరో ఉన్నారన్నట్టు చూసేటప్పటికీ కళ్ళు రిక్కించి శిశువైన వేసి కనిపించారంట ఇంకా వెంటనే ఆయనకి కత్తి ఎక్కడ పడేశాడు మోకరించారు ఓ శిశువా నీవు దైవాత్మ సంభూతుడు ఈ దీనుడిపై ఎప్పుడైనా దయగలగటానికి నీకు అవకాశం దొరికితే నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడంటే ట్రెడిషన్ చెప్పింది అయిపోయింది ఎన్నిసార్లు పట్టపగలు దొరలాగా తిరుగుతున్నప్పుడు ఏసయ్య ప్రసంగాలు విన్నాడో మనకు తెలియదు మెట్టుకు ఏసయ్యని అర్థం చేసుకున్నాడు సిలువ ఎద్దకు వచ్చి సహచరుడైన తర్వాత ప్రక్కన ఉన్నటువంటి దొంగ దూషిస్తూ ఉండి ఆ రాణువారులాగాను యాజకుల్లాగానే నువ్వు దేవుని కుమారుడు కదయ్యా ఎన్ని మహిమలయ్యా నువ్వు చేసావు ఏంటయ్యా ఇదంతా మాయగా పోతేను
మరి అన్ని చేసినోడు నువ్వు సిలువ మీద నుండి దిగితే మేము నమ్ముతామయ్యా నిన్ను అని అప్పుడు గద్దించాడు. ఇదే శిక్షా విధులను ఉన్నావు, దీనికి మనం అర్హులం. కానీ ఆయన ఏ నేరము చేయలేదు, గద్దించాడు. సో ఆఫ్ దిస్ పర్సన్ హూ ఈజ్ జీసస్, యేసు ప్రభు ఎవరు అనేటువంటి గ్రహింపు అతను రక్షణ పొందటానికి కారణమైంది. రెండవ విషయం మనం చూస్తే ఇందులో హిస్ పెనిటెన్స్, పశ్చాత్తపడ్డాడు. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ప్రారంభం చూస్తాం, మార్క్ సువార్తలో కూడా చూస్తాం, ఏం కోరారండి? మత్తయి సువార్త 3:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. మారు మనసు అనే మాట మంచి మాట కాదని ఎప్పుడు చెప్తున్నా మీకు. మారటం ఇటు అటు కావచ్చు, అటు ఇటు కావచ్చు. అసలు సరైన మాట ఏంటంటే రిపెంటెన్స్. ఇంగ్లీష్లో ఉంది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, రిపెంట్, ఓన్లీ వన్ వర్డ్, పశ్చాత్తాపడు అంతే. మార్క్ సువార్త ప్రకారం అయితే మార్క్ సువార్త ఏం చెప్పింది? పశ్చాత్తాపడండి, సువార్తను నమ్మండి అని ఉంది. సో రక్షణ పొందటానికి రక్షించే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయన యద్దకు వచ్చి పశ్చాత్తాపడాలి, ఆయన నన్ను రక్షిస్తారు అని నమ్మాలి, ఇంతే. బా, ఎంత సులువైన రక్షణ, ఎంత విలువైన గొప్ప రక్షణ. చాలా సురేది, ఎంత పాపం ఒక్కొక్కళ్ళం చేసామని కాటా వేయటానికి యేసు ప్రభువుని క్రీస్తుని లోకానికి దేవుడు పంపలేదు. మన పాప భారం ఎంతో దేవునికి బాగా తెలుసు. మన పాపాలు ఎత్తి చూపటానికి ఆయన ఈ లోకానికి రాలేదు. మన పాపాలు పరిహరించి మరెన్నడూ ఎవడ వెతికినా కనపడకుండా అగాధంలో తోసేయటానికి, రక్తంతో తుడిచేయటానికి, మనలను ఏ నేరము చేయనిని పరిశుద్ధులుగా డిక్లేర్ చేయటానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన కోరేది ఒకటే, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడటం అంటే మన తీరులో ఆపోజిట్ డైరెక్షన్, పరస్పర విరుద్ధ దిక్కు వైపు తిరగాలి. పడమట వైపు నా పాపం, పడమట వైపు ఉన్నానంటే పాపం చేసే స్థితిలో. పశ్చాత్తాపం అంటే తూర్పు వైపు, దేవుని వైపు తిరగాలన్నమాట. నేను అంతగా పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. ఓసారి అది ఇతను చేసిన పని, పశ్చాత్తాపడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి కూడాను. యిర్మీయా గ్రంథంలో 8:6 యిర్మీయా గ్రంథం 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను అని. అంటే 5-4 పై వచనాల్లో చూస్తే ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి అక్కడ, కొన్ని అయినా కనీసం. చెవియొగ్గి నేను వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడువాడు ఒకడును లేకపోయాను. అది దేవుని వేదన. నేను బాగానే ఉన్నాను, పరిసయ్యన వలె పాపం లేదని చెప్పుకోవడం, గురువిందం వలె హృదయం కఠినం చేసుకుని పశ్చాత్తాపడకపోవటం. ఆదాము గురించి యోబు వాడాడు, మా తండ్రి అయిన ఆదాము రొమ్ములో పాపాన్ని దాచుకున్నట్టు, హవ్వమ్మ దాచుకున్నట్టు హృదయంలో పాపాన్ని దాచుకోవటం. కానీ 32వ కీర్తన ఏం చెప్పింది? తన పాపమునకు పరిహారం పొందినవాడు, ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, ధన్యుడు అని. ఇంకో మాట కూడా ఉంది, అది కూడా చదువుతున్నాను. 5వ వచనం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ద థర్డ్ పాయింట్ ఈస్ ఇన్ హిస్ ప్రేయర్, హిస్ ప్రేయర్. అతడు చేసిన ప్రార్థన ఏమని ప్రార్థించాడు? యేసు నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఎంత దైవ జ్ఞాన పారాయణుడండి,
ఎంత దైవజ్ఞానం సంపాదకుడండి. యేసు ప్రభువారికి రాజ్యం ఉంది అని తెలుసుకున్నాడు. ఆయన రాజ్యంతో వస్తాడు అంటే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు కాబట్టి ఈయన దేవుడు అని నమ్మాడు. యేసు ప్రభు పునరుద్ధానమును నమ్మాడు. ఆయనకు రాజ్యం ఉంటుందని, ఆయన తిరిగి వస్తాడని నమ్మాడు. ఆ రాజ్యంలో నీవు వచ్చినప్పుడు నాలాంటి నీచుడు దీనికి సరిపోయాడు, కిందకు పోవటానికి సరిపోతాడు, పైకి నీతో ఉండటానికి సరిపోడు. జ్ఞాపకం చేసుకో చాలు, సిలువ సహవాసి అని ఈ దౌర్భాగ్యుడిని దుర్మార్గుడిని ధన్యుడి వయను నీవు వచ్చావు ఈ కలవరి గుట్ట మీదకి. విచిత్రంగా ఉంది మాకు, నాలాంటి దుర్మార్గుడికి దొరికింది నీ సహచర్యం, ఎంత భాగ్యం ఇది. ఈ గడియ నా జీవితంలో మహానందం ప్రభు. నీతో నీ రాజ్యంలో ఉండే అర్హత లేని వాడిని తన అనర్హతను ఒప్పుకుంటూ కేవలం జ్ఞాపకం చేసుకోమన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మూడవ వచనం చూడండి, లేక 2 మధ్య నుండి. యెషయా 55:2-3 వచనాలు. ప్లీజ్ పార్డన్ మీ, నా గొంతు క్లారిటీ లేదు కాబట్టి కొంచెం మీకు జీరబోయి వినపడతా ఉంటుంది. ప్రయత్నం చేయండి, స్పష్టత లేని కారణాన పట్టుకుంటానికి స్వరం ప్రయత్నం చేయండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. మూడవ వచనం యెషయా 55:3, చెవియొగ్గి నా యద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, మీతో నేను నిబంధన చేసేదని. ఆరవ వచనం 6:6, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుస్తులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జారిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన సమీపంగా ఉండగా వేడుకోండి. చాలా దూరం వెళ్ళిపోయాక వేడుకున్నాడు ఒక అతను. నరకంలోకి వెళ్ళిన తర్వాత వేడుకుంటాం మొదలుపెట్టాడు. ఎవరు అతను? ధనవంతుడు. ప్రయోజనం లేకపోయింది. కాబట్టి యెహోవా సమీపంగా ఉండగా అంటే భూమి మీద ఉండగా వేడుకోవాలి. పాతాళానికి వెళ్ళి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. రెండవది, ఆయన రక్షకుడుగా నీ ప్రక్కన ఉన్నప్పుడు ఆయనకి వేడుకోవాలి సమీపంగా. మళ్ళీ ఆయన కావాలన్నా నీకు దొరకని సమయం ప్రాప్తించవచ్చు. లేదు, పాతాళం తప్పిస్తే భూమి మీద ఉన్నంత వరకు 1000 శ్రమల పాలనలో రక్షణ పొందే అవకాశం ఉంటుందా అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఉన్నది, కానీ పొందుతారని మాత్రం చెప్పలా. ఎవరో కొద్దిమంది యూదులు మారుతారు, దూర ద్వీపాల్లో ఉన్న కొద్దిమంది మారుతారు. ఎక్కువ మంది క్రీస్తు విరోధి పాలనలో ఉన్న కాఠిన్యాన్ని బట్టి పిల్లలకు తిండి పెట్టలేక వాళ్ళు ముద్ర వేయించుకుని రేషన్ తెచ్చుకుంటానికి మొగ్గు చూపుతారు. కానీ ఆ సాతానుని తిరస్కరించి శిరఛేదనానికి తమ జీవితాన్ని అప్పగించటం వారి జీవితంలో అసాధ్యం. వారి ఈ తెగుళ్ళన్నీ చూసినప్పుడు తమ చోర క్రియలను విసర్జించి ఈ తెగుళ్ళ మీద అధికారము కలిగిన దేవుని దూషించరే కానీ మారు మనస్సు లేక పశ్చాత్తాపడకపోయిరి అని ప్రకటన గ్రంథం చెప్పింది. అందుకే అవకాశం ఉండగానే స్నేహితుడా, బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి రా. నీ కొరకు రక్తం కార్చి రక్షణ తెచ్చాడు. నువ్వు పుచ్చుకున్నంత తేలిక ఇవ్వటం ఆయనకు జరగలేదు. ఎంత ఘోరమైన శిలువ మరణం ద్వారా మాత్రమే నిన్ను క్షమించటం దేవునికి సాధ్యమైంది. కాబట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి క్షమాభిక్ష పొందుకో. నీ ఎప్పుడైతే ప్రార్థించాడో హిస్ పార్ట్ ఈజ్ ఓవర్ అప్పుడే సై నోరు తెరిచారు. నోరు తెరిచి ఈ రెండో మాట పలికారు. ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశం. ప్రతి మాటలో సందేశం ఉంది. నేడు అంటే రక్షణీయ దినమే, రేపు కాదు. గూగుల్లో చూడండి ఒకసారి, ఒక్క డే, 1 మినిట్, 1 సెకండ్కి ఎంతమంది చచ్చిపోతున్నారో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాటి గురించి ఏం ప్రస్తావించట్లేదు, కానీ విషయం చెప్పాను. ఒక్క క్షణంలో మనలాగే బ్రతుకుతూ ఉంటున్న వాళ్ళు ఎంతోమంది మరుక్షణంలో ఉండట్లేదు. అది ప్రపంచ పరిస్థితి. కాబట్టి నేడు అనబడే సమయం ఉండగానే అని. దీనికి
పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడంటే, 2:2 అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని. కొరింథీ 2వ పత్రిక 6:2 రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలే అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. కాబట్టి మా పరిచర్యకు నింద రాకుండా ఉన్నట్లు యేసు ప్రభువుని అడగండి, రక్షణ పొందండి. రక్షణ ఈ దినమే, రేపు కాదు. నిన్న ఎలాగో వెళ్ళిపోయింది. నీవు సాల్వేషన్ ఈజ్ పర్సనల్. రక్షణ మంది మీద మిరియాలు జల్లినట్లు కాదు. మనను సృష్టించడంలో ఒక్కరినొక్కరినగా జ్ఞాపకం చేసుకుని సృష్టించాడు ఆయన. వ్యక్తిగతంగా నీలాంటి వ్యక్తి ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ ఉండని రీతిలో నిన్ను సృష్టించాడు. అబ్బో, సాటి లేని సృజనాత్మకత నీ పట్ల, సాటి లేని ఔన్నత్యం ఉద్దేశం నీ పట్ల. నీవు లాంటి వ్యక్తి మరొకరు లేకుండా నీ డిఎన్ఏ కోడింగే కానీ, నీ థంబ్ ఇంప్రెషన్సే కానీ, నీ కంటి పాప మీద ఆయన వేసిన ముద్రే కానీ, నీకు లాంటి పర్సన్ లేరంటే నిన్ను ఎంత ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఎంత ప్రత్యేకంగా సిలువలో నిన్నొక్కదాన్ని ఒక్కడిని నన్ను జ్ఞాపకం చేసుకుని రక్తం కారుస్తున్నాడు, రక్షణ తీసుకొచ్చాడు. ఇట్స్ ఎ పర్సనల్ వే, ఇది వ్యక్తిగతం రక్షణ అనేది. కాబట్టి ఉన్న పాటున ఎక్కడుంటున్నా, ఎక్కడి నుండి వింటున్నా, పాపాన్ని వదిలిపెట్టి ఇదే రక్షణ దినం. వాయిదా వేసావంటే సాతాను హృదయం కఠినం చేస్తాడు. విలియం బార్క్లే గారు అన్నారు, యాక్ట్ అపాన్ యువర్ ఫస్ట్ ఇంపల్స్, ప్రాబబిలీ ఇట్ మే బీ రిపెంటెన్స్ అండ్ రిసీవింగ్ సాల్వేషన్. ఒకవేళ ఆయన అన్నారు యాక్ట్ అపాన్ ద ఫస్ట్ ఇంపల్స్ అన్నారు, అదే విషయానికైనా అన్వయించుకోవచ్చు. మనం నీలో వచ్చిన మొదటి ప్రేరణ తర్వాత అంత బలంగా రాకపోవచ్చు. వచ్చిన మొదటి ప్రేరణలోనే కదులు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. యోహాను 12:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాలేడు. యెషయా 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. వ్యక్తిగతంగా యేసు ప్రభువును అంగీకరించితే నువ్వు తండ్రి యొక్క రాజ్యంలో రాజకుమారుడిగా, రాజకుమార్తెగా కూర్చుంటావు. ఈ రక్షణ తిరస్కరిస్తే ప్రభుతో ఉండే సహవాస భాగ్యాన్ని పాగొట్టుకున్నప్పుడు పరదేశం ఉండదు, పాతాళం ఉంటుంది. అది వేదనకర స్థలం, అక్కడ బాధలకు అసలు ముగింపే ఉండదు. అసలైంది గెహన్న, షియోల్, గెహన్న. ఈ పదాలు స్పష్టంగా వాడబడ్డాయి. గెహన్న అంటే బాటమ్లెస్ పిట్, అడుగులేని అగాధం, అదే తుది. ప్రస్తుతం భూమి కింద ఉన్నటువంటి ఆ పాతాళం అనేది టెంపరీ, అందులో 30% వేదనలే ఉంటాయి. సంపూర్ణమైన వేదన అంటే జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన వ్యక్తికి కాపు కాస్తారు, చెప్పతో భోజనం పెడతారు, కాపు కాస్తారు, కొంచెం మంచి చేట చూస్తుంటారు. కానీ శిక్ష పడిన తర్వాత అక్కడ చుక్కలు అంటారే, అలా ఉంటుంది పరిస్థితి. అప్పుడు కనపడతాయి కంటికి, కానీ భూలోకంలో ఏం శ్రమలు ఉన్నాయండి. ఒక్కొక్క దొంగ అందులోకి వెళ్ళిన తర్వాత పోలే పోతే పోయే బ్రతుకు తెరుగుకి బంగారంలాగా ఉంది ఇది. దొంగతనాలు చేసి పట్టుబడి దెబ్బలు తినే కన్నా సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, టీ, స్నాక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. టీవీ, ఫ్యాన్స్, అబ్బో అన్నీ ఉన్నాయి. రేపు పొద్దున ఏసీలు కూడా పెడతారు, నో ప్రాబ్లం. కానీ నరకంలో మాత్రం నో ఇంటర్వల్స్, అన్ఇంటరప్టెడ్ సఫరింగ్ ఇన్ హెల్. ద పీపుల్ విల్ గ్నాష్ దేర్ టీత్, వీప్ అండ్ వెయిల్ బికాస్ దే హ్యావ్ రిజెక్టెడ్ ద ఆఫర్ ఆఫ్ సాల్వేషన్. When the Son of God, the Most High, who suffered on the cross, came down in order to declare that you are righteous, standing at the very door of your heart, son, daughter, give your heart to me. మహోన్నతుడు శిలువ మీద తన రక్తం గార్చి, శ్రమను అనుభవించి, పరలోకాన్ని, తండ్రి సహవాసాన్ని ఛజించి, సింహాసనాన్ని విడిచి శిలువకు పడి, మహిమలో ఉన్నవాడు మట్టిలోనికి, సమాధిలోనికి కూడా పోయి తిరిగి లేచి నీ హృదయ వాకిట నిలబడి, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకివ్వు అని పిలుస్తూ ఉంటే ఆ రక్షణ కాళ్ళదనుకున్నవారంటండి. నరకానికి వెళ్ళిన తర్వాత ఒక దైవజనుడు అన్నాడు, వై దెర్ ఈజ్ గ్నాషింగ్ ఆఫ్ టీత్, వీప్ అండ్ వెయిల్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ ద ఫైర్, బికాస్ ఆఫ్ ద గిల్ట్ కన్సైన్స్. నొప్పు కాలుస్తూ ఉంటే నొప్పి మాత్రమే కాదంటండి, కల్మషమైన మనస్సాక్షి యొక్క వేదన, అయ్యో నా కాళ్ళ దగ్గరకు వచ్చిన రక్షణను, రక్షకుణ్ణి కాళ్ళు దన్నుకున్న దుర్మార్గురాల్ని, ఇది తగును నాకు పడలేకపోతున్నానయ్యా.
ఇప్పుడు అంగీకరించు బిడ్డ, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇక ఏం చేయలేవు. మ్యాటర్స్ ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. డోంట్ డిక్లేర్ పీస్ ఆర్ కర్స్ టు దెమ్. శపించను, శపించొద్దు తగలదాళ్ళకి. శాంతిని ప్రకటించొద్దు, ప్రార్థన చేయొద్దు, మోక్షం రాదు, మోసం జరుగుద్ది. మారవలసిన వాళ్ళు, ఓహో పాస్టర్ గారు లాంటి వాళ్ళు, ఈ విశ్వాసి అయిన అక్క నా కోసం ప్రార్థన చేస్తే దేవుడు పాతాళం నుండి పరలోకాన్ని నాకు ప్రమోషన్ ఇచ్చేస్తాడని మోసపోతారు ఇట్లాంటి ప్రకటనల వల్ల. నో, ఇలాంటి ఏం జరగవు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సమయం ఉండగానే పశ్చాత్తాపడి ప్రభు ఇచ్చిన రక్షణ పొందుకుంటే వ్యక్తిగతంగా నీవు దేవునితో ఉంటావు. తూర్పు దేశాల్లోనటండి, ఒక వ్యక్తిని రాజు సన్మానించాలనుకున్నప్పుడు ఒకరోజు రాజు అనే సేయింగ్ వచ్చింది. దాని నుండి తన సింహాసనం మీద కూర్చోబెడతాడంట, తన డైనింగ్ టేబుల్ మీద ఏ భోజనం చేస్తాడో అదే భోజనం అంట, తాను వేసుకున్న దుస్తుల్లో చాలా బెస్ట్ రోబ్ ఒకటి తీసి ఆయన తల మీద పాగా పెట్టి బట్టలు తొడిగిస్తాడట. అప్పుడు హామానికి ఈ పనిని మొర్దెకాయ్ గురించి అహష్వరోష రాజు అప్పగిస్తే హామాన్ పని అయిపోయిందండి. గది మీద కూర్చోవాలనుకున్నాడు కానీ గోతిలేకపోయాడు. చూసారా, ఎందుకంటే నీతిమంతుని మీద తిరుగుబాటు చేసిన వాడు. ఊరేగించి రాజు సన్మానించదగిన వాడు ఈలాగు చేయబడతాడు. అప్పుడు ఏంటి రాజు ఇచ్చిన సందేశం? ఎంత భాగ్యం అండి, మంచిగా బ్రతకండి, బీ యాజ్ ఎ గుడ్ సిటిజన్, మంచి పౌరుడిగా జీవించి రాజుగారు ఇచ్చే అభినందనలకు పాత్రలు కండి, అవార్డులు రివార్డులు పుచ్చుకోండి అని. ఏసఐ ఇచ్చిన అవార్డు ఏంటండి? ట్రూలీ ఐ సే యు టుడే, యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. పారడైస్ మీన్స్ దట్ ఈస్ ఆర్చర్డ్ గార్డెన్. ఈ భూలోకంలో దేవుడు ఇరాక్ ప్రాంతంలో మొట్టమొదట ఏదైన తోటను, పరలోకంలో ఉండవలసిన ఏదైన భూలోకంలో సృష్టించాడు. అది ఏదేనంటే అర్థం ఏంటంటే పారడైస్, భూమి మీదే భూలోకంలో స్వర్గం అంటారు. కానీ దేవుడు ఆరోహణమై వెళ్ళిన తర్వాత దీన్ని కాస్త తీసుకెళ్ళి ఇప్పుడు పైన పెట్టాడు. ఏ ఆకాశంలో పెట్టాడో నాకైతే తెలియదు. కానీ హేడెస్, మృతుల లోకం ప్రస్తుతం వేదనకర స్థలం. టార్చిలస్లో ఉన్న వాళ్ళు వేదన పడుతూ అక్కడే ఉన్నారు. ఆ ధనవంతుడు ఇంకా ప్రార్థన చేస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. అయితే పరదైస్ మాత్రం ఖాళీ, పైకి వెళ్ళిపోయింది. రాజుగారితో ఒకరోజు తిరగటం కాదండి, యుగ యుగములు రాజకుమారుడుగా రాజకుమార్తెగా ఉంటావు బిడ్డ నువ్వు. లెట్ అస్ క్లాప్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ సాల్వేషన్, ద వండర్ఫుల్ అవార్డ్ అండ్ రివార్డ్. ఎంత ఘనత ఎవరిస్తారండి మన దేవాది దేవుడు. ఏది కోరదగింది కాదు ఆయన నుండి, కానీ అనుగ్రహం, ఆయన దాతృత్వం, అన్నీ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పరలోకము అంటే విత్ మీ, దేవునితో కూడా ఉండటం. పరలోకం అంటే యేసుప్రభువుకు వీరుగా, అబ్బో బంగారు వీధులు అంట, భూలోకంలో నగదిగా వెళ్ళిపోయాను నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత నా కాళ్ళ కిందే మొత్తం బంగారం అంట, లేకపోతే ముత్యాలతో నిర్మాణం అయ్యిందంట. జమ్స్ అన్నమాట. ఎలాంటి జమ్స్? మట్టిలో దొరికిన జమ్స్ కాదు అవి. మరి ఏ ఏ లోపల పైన ఆ సెలెస్టియల్ రియల్మ్స్లో దేవుడు ఎలాంటి జమ్స్ను సృష్టించాడో, చాలా అన్సర్చబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మార్స్ ప్లానెట్లో ఈవేళ క్యూరియాసిటీ రోవర్ విత్ గ్రేట్ క్యూరియాసిటీ ఇట్ ఈస్ ప్రోబింగ్ ఎవ్రీథింగ్. చేయనివ్వండి, దేవుడిచ్చిన అనుమతిని బట్టి. కానీ పరలోక పట్టణంలో ఉన్న ఆ జమ్స్ ఈ భూలోకంలో ఎక్కడ మనం చూడలేము. అలాంటివి కళ్ళల్లో ఒకవేళ పెట్టుకోవచ్చు. కానీ భక్తుడు ఏమన్నాడో తెలుసండి? రాదర్ ఐ వాంట్ టు బీ ఇన్ హెల్ ఇఫ్ జీసస్ ఈజ్ దే. నేను పాతాళంలో అయినా ఉండడానికి ఇష్టపడుతున్నాను ఒకవేళ ఏసు అక్కడ ఉంటే. ఈయనకి పరలోకం ఏంటన్నమాట? ఎవరితో ఉండటం? యేసుతో ఉండటం. నిద్ర వస్తుందా? భారంగా ఉన్నారా? అందుకే స్పెషల్ సాంగ్స్ వింటున్నాం కదా మనం. చాలా చురుగ్గా ఉండాలి, చక్కగా. మీకన్నా నేను చాలా బలహీనుడిని, నా గొంతు బాగుండలేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఇస్తాడు మన కృప. ఆయన మాట్లాడించడం చూస్తున్నాను నేను, చాలా అద్భుతం. లాస్ట్ టైం సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్కి ఇన్వైట్ చేశారు, గొంతు ఏం బాగలేదు, మధ్యాహ్నం వరకు అలాగే ఉంది. ఏసయ్య నువ్వే ఉన్నావు అని ఏసయ్యకి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత నేనైనా మాట్లాడింది, మాట్లాడించాడు తండ్రి. అలాగా మీ మధ్య కూడా అదే చేస్తున్నారు అని దేవుడు. అసలు ఈవేళ అయితే వైజాగ్లో ఉండాలి, ఎందుకో ఆఖరి గడియలో నా నిర్ణయం మారింది. దేవుని సహాయమని భావిస్తున్నాను. కాబట్టి ఈవేళ గుడ్ ఫ్రైడే ప్రేయర్ హౌస్లో ఉండి కనకరత్నం గారు కొంచెం బెటర్గా ఉన్నారు. దేవుని మహాకృపలు మీతో ఉండగలిగాను. ఏసయ్యతో ఉండటం అదే పరలోకం. ఏసుకు వెలపట పరలోకానికి వెళ్ళినా ఈ ఆభరణాల మీద, బంగారం మీద మమకారం ఒకవేళ కొన్నిసార్లు మనకి అవన్నీ మన కాళ్ళ కింద పడేస్తాడు.
వాటన్నింటిని మించిన వాడు శ్రేష్ఠుడు యేసుప్రభుతో ఉండటమే పరలోకం. నిజంగా చెప్తున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, వందనాలు. సిలువపై వ్రేలాడుతూ శ్రమననుభవిస్తూ ఉన్నప్పుడు సందేశం ఇచ్చారు. మీరు అంత మూల్యం చెల్లించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము అన్ని సదుపాయాలు ఉన్నా కూడా నిన్ను సేవించడంలో కొదువులు పడి ఉన్న మా బ్రతుకును సరిదిద్దండి. భూలోకంలో తల్లిదండ్రులు మీరిచ్చిన దీవెన, పిల్లలు తల్లిదండ్రులకు నీవిచ్చిన దీవెన, తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లల తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి మీరు వాక్యంలోనే తెలియచేశారు. నీ కుమారుడైన యేసు ప్రభు వారి ప్రవర్తన ద్వారా కూడా మాకు మీరు చక్కగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ మాటలో ఉన్న భావం మాకు బోధించి ఎలా అనుసరించాలో నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మా నాన్నగారు చెప్పిన మాట గుర్తుంది, ఒక వ్యాఖ్యానం. పరలోకంలో దేవునికి తల్లి లేదు, భూలోకంలో దేవునికి తండ్రి లేడు. చూసారా? అయితే తల్లి తండ్రి అని బిరుదును యోసేపు మరియా స్వీకరించారు. అది దైవానుగ్రహం. యేసు తల్లి ఆ సంబోధన వింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు, యేసు తల్లి అక్కడ ఉండేను మరియా. అలాగే యేసు ప్రభువారిని కూడా కొంచెం దుష్కీర్తితో మాట్లాడాలనుకునే వాళ్ళు సన్ ఆఫ్ మేరీ, మరియా కుమారుడు అంటే డిస్గ్రేస్ ఏమిటి అక్కడ, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఆయనకి అవమానం ఏమిటి అలా పిలవడంలో, అలా పిలిచిన వారి ఉద్దేశం ఏమిటి. బికాజ్ షీ వాజ్ అన్వెడ్ మదర్, వివాహం కాకుండానే గర్భం ధరించింది, అది వాళ్ళ కడుపులో ఉన్న మంట. అయితే బైబిల్ స్పష్టంగా చెప్పింది, వివాహంతో సమానంగా చట్టబద్ధంగా యోసేపుకు భార్య అనిపించుకునే స్థానంలోనే ఉంది. ఇద్దరూ ఏకం కాలేదు కాబట్టి ఆవిడ కన్యాత్వానికి ఏ భంగపాటు లేదు. గనక పరిశుద్ధాత్మ ద్వారా పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భంలో రూపొందింపబడిన శిశువు సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు అని గాబ్రియేలు దూత సుస్పష్టం చేశాడు. ఆయన పరిశుద్ధుడు. అయితే చాలా తొందరగా యోసేపు అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారు. యోసేపు చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా యేసుప్రభు మీదే పడిందట. తండ్రికి సహాయకారిగా ఉండవలసిన వాడు తండ్రి స్థానాన్ని తీసుకుని కార్పెంటరీ షాప్ నజరేతులో ఆయన మెయింటైన్ చేసేవాడట. ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడో బాగా గుర్తు, లాంగ్ బ్యాక్ ఒక థాట్ ఉంది మైండ్లో, అదేంటంటే హీ హ్యాస్ చోజన్ ద వుడ్ వర్క్, ఎవ్రీ లాగ్ హీ ఈజ్ హ్యాండిలింగ్ దట్ ఈజ్ ఫైనల్లీ పాయింటింగ్ టువర్డ్స్ వన్ క్రాస్ బీమ్. అడ్డకొయ్య నిలువ కొయ్యకు ఆయన వ్రేలాడవలసి ఉంది అని ఆయన కర్ర పట్టుకున్నప్పుడల్లా ఆయన సిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవారట. ఎవ్రీ నెయిల్ దట్ జీసస్ ఈజ్ హ్యామరింగ్ అండ్ సెండింగ్ ఇన్ టు ద వుడ్ ఈజ్ ఎ గ్రిమ్ రిమైండర్ ఆఫ్ హిస్ క్రూసిఫిక్షన్ దట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్రూయల్ రోమన్ సోల్జర్స్ ద నెయిల్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి పియర్సింగ్ హిస్ హ్యాండ్ ద సైడ్ అండ్ ద ఫీట్ అండ్ వాట్ నాట్ దట్ ఈస్ గోయింగ్ టు క్లింగ్ హిమ్ టు ద క్రాస్. సిలువకు అంటుకునేటట్లు ఆ మేకులు దిగిపోతాయని గుర్తు చేసేదట. అందుకే కాబోలు, ప్రతిరోజు నీవు వచ్చిన ఉద్దేశం మర్చిపోకో, మానవులందరి రక్షణ నీ యాగం మీదే ఆధారపడి ఉంది అని పరమతండ్రి ప్రతి క్షణం ప్రతిదినం ఆయనకి ఈ సిలువ యాగాన్ని గురించి గుర్తు చేయటానికి కర్ర పని అప్పగించారంటండి. ఎంత చక్కగానో స్వీకరించారు ఆ కర్ర పనిని.
యేసయ్య పలికిన ఈ మాట వెనక మనం మూడు విషయాలు గుర్తుంచుకుందాం. ఒక మాట, ద లోన్లీనెస్ ఆఫ్ మేరీ, మరియా యొక్క ఒంటరితనం. రెండోది ద లవ్ ఆఫ్ ద సన్ జీసస్, ప్రియమైన కుమారుడైన యేసు యొక్క ప్రేమ. మూడవది ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఆజ్ఞ. మూడు విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయానికి మనం వచ్చినట్లయితే, ఆమె ఒంటరితనాన్ని యేసు ప్రభు వారు చూశారు. ఎక్కడుండి చూశారు చెప్పాలి? సిలువ మీద ఉండే కాదు, తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి అన్యోన్యత. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి ఇంకా పిల్లలే లేరు, వారిద్దరూ ఏకం కాలేదనే బోధ పక్కా దేవుని విరుద్ధమైన బోధ. సరే, నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, పబ్లిక్గా కొంతమంది అఫెండ్ అవ్వచ్చు. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచినాడు, దేవుడు శుద్ధి చేసినాడు, ఆ వ్యవస్థను దేవుడు ప్రతిష్ఠ చేసినాడు. ఎందుకని? రిప్రొడక్షన్ ఆఫ్ ద హ్యుమానిటీ, ద ప్రాపగేషన్ ఆఫ్ ద హ్యుమానిటీ ఈజ్ ఓన్లీ త్రూ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్ దట్ గాడ్ వాంట్ టు ప్రాపగేట్. కుటుంబ వ్యవస్థ ద్వారానే చట్టబద్ధంగా, అందుకే పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అని వాక్యం చెప్పింది. కారణం, పుట్టేవాళ్ళు దుర్బీజులుగా ఉండకూడదు, సద్బీజులుగా పుట్టాలి. ఆ కారణాన పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు వారి తర్వాత కూడా పుట్టారు సోదరి సోదరుమరులని కూడా బైబిల్ చెప్పింది. అలాంటప్పుడు యేసు ప్రభువుతో మరియమ్మ గారికి ఉన్న సంబంధం, యేసు ప్రభువుతో మిగిలిన వాళ్లకు ఉన్న సంబంధం ఒకటే, కానీ సహవాసాల దగ్గర మాత్రమే వేరొచ్చింది. యేసు ప్రభువారు లాంటి కొడుకు ఇంట్లో ఉంటే ఆ తల్లి తండ్రి ధన్యం కదండి. అలాంటి కొడుకుతో సమంగా మరో కొడుకును చూడటం సాధ్యపడద్దంటారా ఇంట్లో? ఇట్స్ నాట్ హార్డ్లీ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన వలే ప్రేమించే కొడుకు, ఆయన వలే జాగ్రత్త తీసుకునే కొడుకు, శ్రద్ధ వహించే కొడుకు, ఆయన వలే అన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా ఉండే కొడుకు ఇంకెవరుంటారు? అలాంటి ప్రేమామృత ధారలను రుచి చూచిన ఈ తల్లికి తర్వాత పుట్టిన వాళ్ళ యొక్క స్వభావాలలో తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును పోల్చి చూసేటప్పటికీ ఎప్పుడూ లేవగానే కొడుకును అలా గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకునే తల్లి. కుమారుడు కూడా అంత ప్రేమ చూపాడు, మళ్ళీ ఆయనలో ఏ వివక్షత లేదు. మిగిలిన వాళ్ళు యేసు ప్రభు మీద ఎంత సనుగుడు గొనుగుడుగా ఉండేవాళ్ళు మిగిలిన పిల్లలు అనేది, ఆయన యెరూషలేముకు వెళ్లకుండా కొంచెం కాలయాపన చేస్తే గొప్ప పండగ జరుగుతున్న దినంలో ఇంకా వెళ్ళలేదా, వెళ్ళపోయేవా, లోకానికి బహిరంగంగా నిన్ను నువ్వు కనపరుచుకోవాలంటే ఎలా, మరుగ్గా ఎవరు ఉండరు, వెళ్ళు వెళ్ళు. అది మాటల అక్కడ కింద వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసము ఉంచలేదు. అంటే దీన్ని బట్టి యూ ఇమాజిన్ ద హాస్టిలిటీ, ద డిసార్మోనీ, ద ఫ్రిక్షన్ అండ్ హాటీ అట్మాస్ఫియర్ బిట్వీన్ జీసస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్. ఈ సంతానంలో యేసు ప్రభువును, యేసు ప్రభు చూపే ప్రేమను వీళ్ళు చూపలేక ఓ అసూయ పడిపోతూ ఉండటం. చూడనో చూడవు, ఇది ఇళ్లల్లో కూడా వాస్తవమే. ప్రేమించే కొడుకులు, ప్రేమించే కూతుర్లు ఉంటారు. ఆ ప్రేమ చూప నేను కూడా చూపాలి, కానీ మిగిలిన కూతుర్లకి కొడుకులకు ఉండాలి, అది కదా ఉండవలసింది. అదే కానీ ప్రేమిస్తున్న కొడుకును చూసి ఓ అసూయ పడటం, ఓ మంచి చేసుకుంటా చూస్తున్నాడు, ఏ రాయం చేసుకుంటా చూస్తుంది. ఈ మాటలో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సుమియోను చెప్పిన మాటలు గుండెల్లో అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి, మెదులుతూ ఉంటాయి. అమ్మో చిచి చిచి, ఎందుకు సుమియోను ఇలా చెప్పాడు, నా బిడ్డకి ఇలాంటి ఘోరం అనడమా, నో అనుకుంటూ ఉండేది. ఒకరోజు యేసు ప్రభు వారు పనిచేసి అలసిపోయిన తర్వాత సూర్యుని యొక్క వెలుగు ఇంట్లోకి వచ్చి సూర్యాస్తమయ సమయంలో పడుతూ ఉన్నప్పుడు ఆ బయట నిలబడిన యేసు ప్రభు మీద పడినటువంటి ఈ వెలుగు, ఆయన నీడ వంటగదిలో వంట చేసుకుంటున్న మేరీ గారి యొక్క ఆ గోడ మీద పడిందంట.
అలసిపోయి ఉన్న రీతిలోనే రెండు చేతులు విరుచుకుని అలా చాపారంట యేసయ్య. ఆ దృశ్యం చూడగానే చిచి చిచి అనుకుంటా పరుగు పరుగున వచ్చి కొడుకును గట్టిగా ముద్దు పెట్టేసుకుని, ఏం జరుగుతుందో యేసుప్రభు వారికి తెలుసు. ఈవిడికి అమ్మో ఏంటి దృశ్యాలు, ఏంటి భయానకమైన మాటలు, ఏంటి భయానకమైన దృశ్యాలు, ఇవే నా కొడుకు ఎన్నడూ అలా జరగకూడదు. పేతురు చేయబట్టుకున్నాడుగా, ఈయనకి సిలువ అయితే మాకేమి సింహాసనాలు వస్తాయి, మమ్మల్ని సిలువేస్తారు. నేను సిలువుకి వెళ్తున్నాను అని చెప్తే సింహాసనం మీరు ఎక్కబోతున్నారంటే మహానందంగా ఉండేది, కానీ నేను సిలువుకి వెళ్తున్నానంటే కేళ్ళ బట్టి సిలువేస్తారు కాబట్టి అది నీకు దూరమగ్గుగాక, దూరమగ్గుగాక. గెట్ బిహైండ్ మిస్ సాటన్, పో సాతాను నా వెనక్కి. పేతురును చూసే, ఎందుకని ఆ గడియలో పేతుల్లో దూరి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. తల్లికి ఒక పక్క గుండెలో చాలా గుబులు భయం ఉంది, ఏదో పెద్ద విపత్తు ఉంది అని. నీ కడుపును పుట్టినంత మాత్రాన నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉన్నాడు ఏంటి, పరమతండ్రి పని మీద ఈ లోకానికి వచ్చాడు, కారణ జన్ముడు అంటారు. అందుకని మానవులందరి రక్షణ కొరకు రక్తం కార్చేందుకు భూలోకంలో పుట్టినవాడు. అయినా కడుపును పుట్టిన ఇలాంటి శ్రేష్టమైన బిడ్డ, ఎంత ఉన్నతమైన బిడ్డ, ఆ బిడ్డ మీద ఆశలన్నీ పెట్టుకున్న బ్రతుకుతున్న తల్లికి సిలువ దగ్గర నిలబడి కుమారుణ్ణి అలా చూస్తుంటే, అంత శ్రమలో కూడా తల్లిని ఒకసారి చూశాడన్నమాట. ఆ ఒంటరితనం, ఆవిడ ఒంటరితనాన్ని చూసి భరించలేకపోయారు యేసుప్రభు వారు. కాబట్టి వెంటనే ప్రక్కన ఎవరున్నారు అని చూస్తుంటే, నిజంగానే రొమ్మున ఆనుకొని ఉన్నవాడు సామాన్యుడేం కాదండి. ఆయనను గురించి రాయడానికి ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నవానికి బాగా ఆయన గుండె యొక్క చప్పుడు, ఆయన ప్రతిస్పందనలు, ఆయన ప్రతి పదార్థం, ఆయన పలికిన మాటల్లో ఉన్న ప్రతి పదార్థాలు తనను మీటేవన్నమాట. అందుకనే అంత అద్భుతమైన సువార్త యోహాను సువార్త రాయగలిగాడు. ఎవరూ రాయలేనటువంటి మరో మాట కూడా ఆయన రాయగలిగాడు, అంత దగ్గరే ఉండేవాడు కాబట్టి. యేసు ప్రభువుకు ఆదరణ కూడా ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ప్రక్కన టేబుల్ మీద కూర్చున్న భోజనానికి ఆయన ప్రక్కనే కూర్చోవాలి, కూర్చోటమే కాదు తగులుకుంటూ తగులుకుంటూ కూర్చోవాలి. ఈ రొమ్ము యేసుప్రభు వారి వెనక షోల్డర్కి తగిలిస్తూ ఉంటే అంత తృప్తో అని. పాతన బంధంలో ఇలాంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన దావీదు. 63వ కీర్తన 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అక్షరాల ఇది ఆత్మీయంగా వాస్తవమైతే అక్షరాల యోహాన్ దగ్గర వాస్తవమైంది. ఏ దేవుణ్ణి దావీదు కొలిచాడో, ఏ దేవుడు కుమారుడుగా నీ కడుపును పుడతాడనే ప్రవచనం పొందుకున్నాడు, ఏ దేవుని యొక్క సహవాసాన్ని ఆత్మలో అనుభవించి ఈయన ప్రాణం ఆ దేవుణ్ణి అంటి వెంబడించిందో, అక్షరాల భూలోకానికి దిగి వచ్చినప్పుడు అదే సహవాస భాగ్యాన్ని యోహాను దక్కించుకున్నాడు. మరి నిజంగానే అంత ప్రేమ చూశాడు. మిగిలిన వాడంతా పలాయనం చిత్తగించినప్పుడు పారిపోయారనే మాట వాటం కంటే సిలువ దగ్గర ఎంత ధైర్యంతోనో, ప్రేమ మరణం కంటే బలమైనది, మనల్ని ప్రేమించాడు కాబట్టి అది మరణం కంటే బలమైంది కాబట్టి సిలువ మరణం ఆయన ఏమీ చేయలేకపోతే ఆయన కూడా యేసు ప్రభువును ప్రేమిస్తూ ఒకవేళ ఈయనకి తీసుకెళ్ళి సిలువ కొట్టేసేస్తారన్న అవకాశాలు ఉన్నా కూడా, భయం ఉన్నా కూడా అక్కడే సిలువ దగ్గర నిలబడినప్పుడు భయ ఎంత ఆదరణ కలిగించాడండి యేసు ప్రభు వారికి. మన వల్ల యేసయ్య కూడా ఆదరణ కావాలండి, చూస్తాడండి. కుటుంబాల్లో గొడవలు రేపే వాళ్ళు ఉంటూ ఉంటారు, కానీ ఆదరణకర్త లాంటి బిడ్డలు కూడా ఉండాలి. అవి దేవునికి కావాలి. వాళ్ళను వాడుకుని ఒక మృదువైన మాట చెప్పి అగ్నిని చల్లారుస్తూ ఉంటాడు దేవుడు. మరి అలాంటప్పుడు సిలువు మీద ఉండి తల్లి ఒంటరితనాన్ని చూడటం ఇదేంటండి, చాలా ఆశ్చర్యంగా లేదు? ఒక మాట, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23 22 సామెతలు 23 22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుమో, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమో. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో తల్లి వచ్చినప్పుడు సొలొమోను ఏం చేశాడండి, చిన్న విషయం కాదు, చక్రవర్తి చుట్టుపక్కల ఉన్న రాజులు మొత్తం దావీదు కాలంలోనే పన్ను చెల్లించేవారు అయిపోయారు.
ఇతడు సమాధానకారకుడుగా దేవుడుంచి సరిహద్దుల్లోనూ సర్వ జీవితంలోనూ అంతర్జాతీయ జాతీయ విషయాలన్నింటిలో సమాధానమును సమృద్ధిని ఇచ్చాడు కాబట్టి చక్కని ఆలయం కట్టాడు దేవునికి. జ్ఞానోక్తులను పలకగలిగాడు. ఈయనంటే అందరికి భయం. ఒక్కసారి ఈయన దర్శనం చేసుకుంటే చాలు అనుకునేవాళ్ళు భూలోకంలో ఉన్న రాజకుమార్తెలు రాజులు. తల్లి వచ్చేటప్పటికి ఈయన వస్తే అందరు లేచి నిలబడేవారు. తల్లి వచ్చేటప్పటికి ఈయన లేచి నిలబడి తల్లిని ఎంత కనపరిచాడు, ఎంత గౌరవించాడు. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన దీవెన. నువ్వు నేను చిన్నప్పుడు పొరులుతున్నప్పుడు మనకి ఏమీ తెలియనప్పుడు మనల్ని ఎంత ప్రేమించేవారో. ఒక్కోసారి కక్క చేసి దానిలో పొరులుతున్నా కూడా మిగిలిన వాళ్ళందరూ ముక్కు మూసుకుని కక్క వెళ్ళాడు అంటారు. అంతకన్నా ఇంకేం చేయలేరు. చూడమని అప్పగించిన వాళ్ళు కూడా ఇదే పని. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, అమ్మగాని నాన్నగాని ఆ మాంతంగా అక్కుని చేర్చుకుని నాకు అంటుకుంటుందనే చింత లేకుండా చక్కగా కుళాయి దగ్గరికి తీసుకెళ్ళి కడిగి పౌడర్ రాసి చక్కని పట్టేసి ముద్దు పెట్టుకుంటారు. నాయన కక్క కూర్చున్నావా, భలే అయింది నాయన నీకు మోషను, వెరీ గుడ్. ఇది తల్లిదండ్రుల ప్రేమ. కానీ వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి చూడముచ్చటగా ఉండరు. కొన్ని చిరాకు పనులు చేస్తారు, మతి తప్పి కొన్ని మతి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీవు కూడా మతి లేనట్టే మాట్లాడేదానివి మాట్లాడేవాడివి చిన్నప్పుడు, నీకు ఏమీ తెలియదు. వృద్ధాప్యం పసిప్రాయం రెండు ఒకటే. దే ఆర్ వెరీ మచ్ ఐడెంటికల్. అలాంటప్పుడు అమ్మ నాన్న పెద్ద వయసుకు వస్తున్నప్పుడు నీకు అప్పగింపబడిన పెద్దవారి విషయంలో అబ్బో చూడటానికి బాగుండలేదు, మాటలు సరిగ్గా లేవు, కొంచెం చిరాకు అనిపిస్తూ ఉంటుంది అని ఒకవేళ తల్లిదండ్రులని ఎక్కడైనా అగౌరవపరచడానికి కానీ తల్లిదండ్రులను సన్మానించే విషయంలో నీవు సరిపోని వ్యక్తిగా ఉన్నా కానీ గాడ్ ఈజ్ గోయింగ్ టు విట్నెస్. ఏమి కొలుస్తువో కొలిచేదవో అదే కొలత నీకు కొలవబడుతుంది. అంతే. అమ్మా నాన్నంటే ప్రేమ ఉందా? వాళ్ళని సన్మానించడం తెలియనా నీకు? నిజమే, విసిగిస్తారు కొన్నిసార్లు. వాక్యం ఏం చెప్పింది? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకండి. వాళ్ళు నేర్చుకోవాలి, వృద్ధాప్యంలో స్వస్థ బుద్ధి కావాలి, అది ప్రార్థన చేయాలి. పౌలు కూడా తీతుకు రాస్తూ ఇలాంటి విషయాలు రాయమన్నాడు. వృద్ధులు స్వస్థులై ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. పెళ్లి చేసే వరకు ఒక గొడవ, పెళ్ళి అయిన తర్వాత ఒక గొడవ, రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇరుపక్షాల దిద్దుకోవాలి. ఎవరి వైపు తప్పు జరిగితే వాళ్ళు దిద్దుకోవాల్సిందే. అయితే నీ ముదిములో మాత్రం నీ తల్లి నిన్ను నిర్లక్ష్యం చేయకు, నీ తండ్రి చెప్పిన ఉపదేశం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు నెరవేర్చారు. రెండవది, ఆయన ప్రేమను చూస్తున్నాం, మిళితంగా ఆలోచన చేస్తున్నాం. ఎంత ప్రేమించారో తల్లిని గుర్తుపెట్టుకున్నారు. ఒక కవి తల్లి ప్రేమను గురించి వర్ణిస్తూ రాసిన మొదట చదివాను, ఇంకంతేనండి నాకు పోవేక. నేను కొన్ని నా గుండె పలక మీద వేసుకుంటా. కాగితాలను ఎక్కువ నమ్మను. కాగితం మీద పెట్టుకుంటే గబుక్కుని ఎగిరిపోయిందంటే కానీ అయిపోయింది ప్రసంగికుడు సంగతి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గుండెలో పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఎక్కడ పెట్టుకోవాలి? గుండెలో ఉండాలి. కొన్ని వాటికి కొంత అనింపార్టెంట్ ప్లేస్ ఉంటుంది, అందులో ఇలాంటి ముఖ్య విషయాలు పెట్టుకోవాలి. ఆయన రాసిన కవిత్వం ఏంటంటే, ఇఫ్ ఐ వర్ హ్యాంగింగ్ అప్ అన్ ఏ హై హిల్, ఓ మదర్ ఓ మైన్, ఓ మదర్ ఓ మైన్, I know whose love will climb up and come and comfort me. ఓ నా తల్లి, నా ప్రియమైన తల్లి, ఒకవేళ నన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఎత్తైన కొండ శిఖరం మీద వేలాడగట్టారంటే, అయ్యో బాబోయ్ ఆ ప్రదేశానికి మాకేం పనమ్మ రావటానికని మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు. కానీ నాకు తెలుసు ఒక పాదం ఎలా కదిలి వస్తుందో. ఐ నో ఓ మదర్ ఓ మైన్ హూజ్ లవ్ విల్ క్లైంబ్ అప్ అండ్ కమ్ అండ్ కంఫర్ట్ మీ. ఏ ప్రేమ నా తల్లి నిన్ను కదల్చి అక్కడ వరకు తీసుకొచ్చి నాకు ఆదరణ కలిగిస్తుందో నాకు తెలుసు తల్లి అన్నాడు. ఇఫ్ ఐ ఆమ్ డ్రౌండ్ ఇన్ ద డెప్స్ ఆఫ్ ద డీప్, ఓ మదర్ ఓ మైన్, ఓ మదర్ ఓ మైన్, ఐ నో హూజ్ టీయర్స్ విల్ వీప్ ఫర్ మీ. ఒకవేళ నాకు బలమైన రాయి గట్టి నన్ను సముద్రం యొక్క అగాధ భాగంలో దింపేస్తే నాకు తెలుసు ఓ నా ప్రియమైన తల్లి, నాకు తెలుసు ఎవరు కన్నీరు అక్కడి వరకు చేరి నా కోసం విలపేస్తుందో. ఇఫ్ ఐ ఆమ్ డ్యామిండ్ ఇన్ సోల్ అండ్ స్పిరిట్ అండ్ బాడీ,
ఐ నో ఓ మదర్ ఓ మైన్, ఓ మదర్ ఓ మైన్, ఐ నో హూస్ ప్రేయర్స్ విల్ మేక్ మీ హోల్. ఓ నా తల్లి, నా ప్రియమైన తల్లి, శరీరంలోనూ ఆత్మలోనూ నేను నశించిపోయిన వ్యక్తినైతే, నేను దౌర్భాగ్యుణ్ణి పడి ఉంటే, అందరూ రోసివేసిన ఎవరి యొక్క ప్రార్థనలు నన్ను శుద్ధి చేస్తాయో, నన్ను ఉత్తముడిగా తీర్చిదిద్దుతాయో నాకు తెలుసు, ఓ నా ప్రియమైన తల్లి. ఎస్, యేసుక్రీస్తు ప్రభు లాంటి కొడుకును చూడగలమా? మన ఇంట్లో ప్రతి ఇంటికి జ్యేష్ఠ కుమారుడేసయ్యే, తర్వాతే మనం ప్రథముడు అని చెప్పుకున్న పెద్ద కొడుకు తర్వాతే వస్తాడు. భయపడొద్దు. ఒక తల్లి ఒకరోజు ఒక మీటింగ్కి వెళితే, బాబు నాకు నలుగురో ఐదుగురో కొడుకులు అని చెప్పింది ఆ తల్లి, కానీ నాకు భూస్థాపన ఎప్పుడవద్దో నీకు చెప్తున్నాను. ఎప్పుడవుద్దో చెప్పమంటావా? నేను చచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత నన్ను పడేసి ఉంచిన ఈ ఇంటి కిటికీలో నుండి దుర్గంధం వస్తున్న తర్వాత, కొంపదీసి మామ చచ్చిపోయిందా ఏంటని ప్రక్కనున్న వాళ్ళు తొంగి చూసిన తర్వాతే నాకు భూస్థాపన అంది. అర్థం చేసుకున్నారు కదా? ఇంకెందుకు దీని మీద వ్యాఖ్యానం? కాబట్టి యేసు ప్రభు వారు తల్లిని చూస్తూ అంత భయంకరమైనటువంటి శ్రమ సిలువలో అనుభవిస్తూ, అది యాగంగా పరమతండ్రి వైపు చూస్తూ యాగాన్ని నెరవేర్చి పాపిని రక్షించాడు మొదటి మాటలో. రెండవ మాటలో పాపికి ఆ ప్రకటన చేసి పరిశుద్ధునిగా తీర్చిదిద్ది పరలోకవాసిగా చేసి పాతాళం నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. శరీరంలో వచ్చాడు కాబట్టి భూలోకపు బాధ్యతలను ఏమాత్రం విస్మరించకుండానే తన మీద కళ్ళు పెట్టుకుని మనస్సు పెట్టుకుని అహోరాత్రులు గడుపుతున్న తల్లికి, అమ్మో ఇలాంటి ప్రేమకుమారుడు వెళ్ళిపోతే నా సంగతి ఏంటి, ఇలాంటి బిడ్డకి ఈ గతి ఏంటి అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు యాహాన్ని చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి అని. ఇప్పటివరకు నా తల్లి, నా భూ సంబంధమైన బాధ్యత అప్పగించడానికి ఒక నమ్మకస్తుడు నా శిష్యుల్లో నువ్వు దొరికావు. నువ్వు, నేను నా హృదయ వేదన తీర్చుకుంటానికి, నేను పలికిన మాట తృప్తిగా నా తల్లి ఎదుటి చెప్పుకుంటానికి నువ్వు నాకు దొరికావు అని ఎంత ఆదరణ పొందుంటారండి. యాహాన్ అక్కడ నిలబడి ఉంటాం. ఆ తర్వాత తల్లి వైపు చూసి ఏడుస్తూ ఉన్న తల్లికి, ఇదిగో నీ కుమారుడు, నేను లేనని చింతపడకు, పరలోకానికి వెళ్ళినా ఎప్పుడు నీతో ఉంటా, కానీ భూలోకంలో నేను నీకు ఒక కుమారుణ్ణి అప్పగిస్తున్నాను అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఓసారి కౌమెన్స్ డైలీ డివోషన్ చదువుతున్నప్పుడు, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్, తల్లిదండ్రులు ఇద్దరు బెడ్రూమ్లో పడుకున్నారు, ఒకే బిడ్డ, ఈ బిడ్డ తన చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉంది. మధ్యరాత్రి దాటిపోయింది, పీడకాలు వచ్చి పిల్ల లేచింది. లేచిన తర్వాత పెద్ద కాకబెట్టింది, డాడీ, తుల్లిపడి లేచి తండ్రి, ఏమ్మా, ఏ నైట్ మేర్, ఏ నైట్ మేర్, పీడకాలు వచ్చింది. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదో, భయపడుకో, పడుకో, అలాగే వస్తుంటాయి అని. 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ కాకేసింది, మమ్మీ భయపడకు నానా, ఏసయ్య నీతోనే ఉన్నారు అని. అప్పుడు ఒక మాట వాడింది, yes, I know that Jesus is with me. That is to the promise, it is a reality. But in real, I need someone visibly to skin on me. To skin on me. యేసు నాతో ఉండటం వాస్తవం, అది వాగ్దానంగా దృశ్యంగా ఆలోచిస్తున్న విషయం. ఇప్పుడు భయం కలుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా ఒకళ్ళు నాతో యేసు ప్రభు ఉన్నారన్న సత్యంలో సంతోషిస్తున్నా, ఒక తాకిడు ఏదైనా, సమ్వన్ టు స్కిన్ ఆన్ మీ అని. మన చర్మం మనల్ని పట్టి ఎలాగైతే ఉంటుందో, ఒక శారీరకమైన ఆదరణ ఉపశమనం, మీరిద్దరూ వచ్చి నా మీ చెయ్యి నా మీద వేస్తేనే కదా అన్న సందేశం ఇస్తే, అమాంతంగా బెడ్రూమ్ తలుపులు తీసి పరిగెత్తుకుని వచ్చి పిల్లని ఎత్తుకుని అక్కుని చేర్చుకుని ముద్దు పెట్టుకున్నారంటండి. ఇట్ ఈస్ ట్రూ, దెర్ ఈజ్ జీసస్. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ, దెర్ ఈజ్ స్టాండింగ్ by the side of the cross someone that God wants to delegate this responsibility on his behalf to some trustworthy son or a daughter. ee devuni pillala gruhallalo chaala mandi vruddha kooturlu vruddha kodukulu devuniki unnaru, alage vruddulainatundi talugandrulu samanulu devuniki unnaru. oka vela aa vruddulni chusukuntaniki nijanga kutambamlo ఒక యోగ్యమైన వ్యక్తిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో అని. పిల్లలు లేని వాళ్ళకేమో పిల్లలు లేరనే చింత, పిల్లలు ఉన్నోళ్ళకేమో ఒక్కడో చూడనే చింత. ఏంటండి ఇది? అన్ని చింతలే. యెషయా గ్రంథం 46లో దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభువారు 3వ వచనం నుండి 46:3 నుండి ముదిమి వచ్చే వరకు గర్భమును పుట్టింది మొదలు
ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాణ్ణి, చంకబెట్టుకునేవాణ్ణి, మోసేవాడును, రక్షించేవాడును నేనే, భయపడకు. ఒకవేళ భూ సంబంధంగా అందరూ విస్మరించిన, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్ సేక్ యూ. పరలోకానికి వెళ్ళే ముందు పునరుద్ధానుడే గ్రేట్ కమిషన్ ఇచ్చిన తర్వాత సేవ వాగ్దానం ఇచ్చాక ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను. తల్లిదండ్రుల పట్ల సరి అయిన బాధ్యత, ప్రేమపూర్వకమైన బాధ్యత నెరవేర్చే పిల్లల్లాగా మనం ఉందాం. దేవుడి సందేశం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, యేసుక్రీస్తు నందు వందనములు. మీరు సిలువలో పలికిన ఈ మాట యొక్క ఆధ్యాత్మిక భావం మాకు బోధించండి. యేసు నామమును వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య పలికిన ఈ మాట అక్షరాల దావీదు 22వ కీర్తనలో పలికాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని. ఈ మాట పలికినప్పుడు దేవుడు ఆధ్యాత్మికంగా యేసు ప్రభువారు మరణిస్తున్నారు సిలువలో. తద్వారా మనందరి మృతుల లోకానికి వెళ్ళి నరకంలో పడవలసిన మరణ శిక్ష యేసు ప్రభువారు పొందుతూ మనందరినీ ఆ శిక్ష నుండి విముక్తులుగా చేస్తున్న గడియలు ఇవి. మరణించి మళ్ళీ అదే మాట ఆయన పలికిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచి, అంటే ఆత్మలో జరుగుతున్నది ఇది. శారీరక పునరుద్ధానం గురించి, శారీరక మరణం గురించి ఆఖరి వచనంలో చూస్తాం. ఆధ్యాత్మికంగా ప్రభువారు మరణించటం, మరణంలో నుండి మృతుల్లో నుండి తిరిగి లేవడం కూడా జరిగాకే 5వ మాట నుండి మాట్లాడారన్నమాట. అయితే యేసు ప్రభువారు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి అసలు మరణాన్ని సిలువలో పొందుతున్న గడియలో మధ్యాహ్నం మొదలుకొని రమరమి 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి. అయితే సిలువ వేసింది మార్క్స్ వార్త ప్రకారం ఉదయం 9 గంటలకి, సిలువలో ప్రాణమిచ్చింది సాయంత్రం 3 గంటలకు. ఈ 12 గంటల వరకు ప్రకృతి బాగానే ఉంది. 12 గంటలు దాటిన తర్వాత వికటించటం ప్రారంభించింది. సృష్టి దైవ కుమారుని యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూసిందని కీర్తనలో మనం చూస్తే కొన్ని కీర్తన భాగాల్లో మనం ఎంతో స్పష్టంగా తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఆయన వచ్చుచున్నాడు అనే మాట వినగానే 96వ కీర్తన చూడండి మీరు, పర్వతాలు నదులు సముద్రాలు చప్పట్ల కొడుతూ ఉత్సాహధ్వని, కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తూ ఉంటాయట. దీని మీద నేను ఒక మంచి ఇంగ్లీష్ హిమ్ పాడేవాడిని, అయినా పాడలేకపోయినా ప్రయత్నం మాత్రం చేస్తా. ఎంత భావం ఉందంటే ఇందులో యేసయ్య తన సిలువనెత్తుకుని కల్వరి గుట్ట దగ్గరికి వెళుతున్నాడు. పక్షులు పాటలు పాడటం మానేశాయి, ప్రకృతి దుఃఖిస్తుంది, ఆకులు కదల్లేదు, నిశ్చలంగా ఉండిపోయాయి. అంతా ఎక్కడ చూసినా మరణ స్తబ్దత, విషాదం. సూర్యుడు అదృశ్యుడైపోయాడు, చీకట వచ్చి భూమి మీద పడింది. ఎందుకు సిలువను మోసుకుంటా వెళుతున్నాడు? టెల్ మీ వై. జీసస్ డై ఆన్ ద క్రాస్, ఇట్ ఈజ్ ఫర్ యూ అండ్ మీ. నీ రక్షణ కోసం, నా రక్షణ కోసమే. యాస్ ది సేవియర్ వాస్ వాకింగ్ టు ద కల్వరీ and the birds stopped their singing, the leaves stood still, all the flowers in the field bowed their heads slowly. Yes, the Savior to Calvary was laid on the cross. Tell me why, tell me why.
did Jesus die on Calvary? Tell me why he suffered such agony. For God so loved the world that he gave his only son. That's why Jesus died for you and me. Pierce his precious hands, and the pain was so great, the tears filled his eyes, and he spoke not a little word till he drew his last breath. He said, Father, forgive them, for they know not what they do. Tell me why, did Jesus die on Calvary? Tell me why he suffered such agony. For God so loved the world that he gave his only son. That's why Jesus died for you and me. ఈ శిలువ దైవకుమారునికి ఎందుకు చేతుల్లో శీలలో ప్రక్కలో బళ్ళెపోటు రక్తపు ముద్దైపోయాడే రక్షకుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఇట్ ఈస్ బికాస్ హీ హ్యాస్ లవ్డ్ అస్ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని వదకప్పగించి మన ఉంచిన విశ్వాసం ద్వారా మనకు విజయం రక్షణ అనుగ్రహిస్తున్నారు యేసయ్య పలికిన ఈ మాటలో నాలుగు ఆణిముత్యాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే సెపరేషన్ ఆఫ్ ఎ సిన్నర్ ఫ్రమ్ ఎ హోలీ గాడ్ పాపి దేవుని నుండి వేరైపోయాడు అందుకే నన్ను ఎందుకు వదిలిపెట్టావు పాపి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉన్న యేసయ్య కేక వేశారు రెండవది ద సఫరింగ్ ఆఫ్ సిన్నర్ ఇన్ హెల్ నరకంలో పాపికి వచ్చిన శిక్ష అక్షరాల భరిస్తున్నారు సిలువలో మూడవది హిజ్ సాక్రిఫైస్ స్వచ్ఛందంగా తన రక్తాన్ని మన రక్షణ కోసం కార్చాడు The final point, certainty of the condemnation of God if a sinner rejecting the offer of salvation in Jesus and coming to judgment. నాలుగవ సత్యం ఏంటంటే ఒకవేళ ఈ రక్షకుణ్ణి రక్షణను యేసు ప్రభు దగ్గరికి వచ్చి పొందకుండా కాళ్ళదన్నుకున్నావో నీవు తీర్పులోనికి వచ్చినప్పుడు తన కుమారుని మీద కనికరం రవ్వ చూపకుండా శిక్షించిన దేవుడు నిన్ను నన్ను వదిలిపెడతాడనుకుంటున్నావా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు జాగ్రత్త మొదటి విషయం మనం చూసినట్లయితే పాపికి దేవునితో సంబంధం లేదు ఏదేని తోటలోనే తెగిపోయింది ఒక విశ్వాసి పాపం చేస్తే సంబంధం ఎక్కడికి పోదు కానీ సహవాసం పోద్ది ఒకవేళ విశ్వాసి పాపం చేస్తూ ఇంకా ముందుకు వెళతా ఉంటే సహవాసంలో నుండి మెల్లగా దూరం అవుతూ బైబిల్కు దూరం అవుతాడు ప్రార్థనకు దూరం అవుతాడు సంఘానికి దూరం అవుతాడు తర్వాత దేవునికి దూరం అవుతాడు అప్పటికీ సంబంధం అలాగే ఉంటుంది సహవాసం ఉండదు ఏ బిడ్డ అయినా ఏ కూతురైనా ఏ కొడుకైనా తల్లికి ఆయాసాన్ని కలిగించే పనులు చేస్తే అమ్మ ఎలా నవ్వుద్ది నాన్న ఎలా సంతోషించి ప్యాట్ చేస్తాడు ఖచ్చితంగా అన్నం పెట్టినా సంరక్షణ ఇచ్చినా ముఖం ఎడా పెడా ఉంటాయి దీనికి కారణం నీవు చేసిన తప్పే దాన్ని దిద్దుకుని తల్లిదండ్రులతో సమాధానపడాలి
యేసుక్రీస్తు ప్రభు సిలువలో తండ్రితో అన్యోన్యమైన సహవాసం సంబంధం సింహాసనం మీద నిత్యత్వం నుండి కలిగి ఉన్న ప్రియుడు భూలోకానికి నరుడుగా దిగి వచ్చినప్పుడు సిలువ యొద్దకు వచ్చేంత వరకు తండ్రి సహవాసాన్ని అనుభవించాడు. సిలువ యొద్దకు వచ్చి ఆయన ఈ మూడవ మాట పలికే వరకు కూడా దేవుని సహవాసం ఉంది. కానీ ఈ నాలుగవ మాట దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన తండ్రి చెయ్యి వదిలేసేసాడు. 59వ అధ్యాయం యెషయా గ్రంథం ఏం చెబుతుంది? రక్షింప నేరకైండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విన నేరకైండునట్లు ఆయన చెవి మందము కాలేదు. మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 59వ అధ్యాయం చదవండి. తలంపుల దగ్గర నుండి ప్రతి అవయవం, యెషయా గ్రంథం 3వ వచనంలో ప్రతివాడు నడినెత్తి నుండి వ్యాడి కలిగి ఉన్నాడు. తలంపుల దగ్గర నుండే పాపం ప్రారంభమవుతుంది, తర్వాత క్రియాత్మకం అవుతుంది. ఆ విధంగానే అంటే ఒకవేళ విశ్వాసి పాపం చేసిన తర్వాత నేను కంప్లీట్ చేయకుండా దాటిపోయానేమో వెళితే అప్పుడు మెల్లమెల్లగా విశ్వాసం కోల్పోవటం ప్రారంభిస్తాడు. సహవాసం సంబంధం అలాగే ఉన్న సహవాసం పోద్ది. సహవాసం పోయిన తర్వాత దేవునితో బైబిల్ను వదిలేస్తారు, సంఘ సహవాసం వదిలేస్తారు, మనసాక్షి గద్దెంపును తిరస్కరిస్తారు. దాంతో హృదయం కఠినమవటం మొదలవుతుంది, దేవుని యందు విశ్వాసం పోతూ ఉంటుంది. ఫైనల్ పాయింట్ ఏంటంటే అప్పుడు రక్షణ పోద్ది, అప్పుడు రక్షణ పోద్ది. కాబట్టి దేవుని సహవాసాన్ని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే తండ్రి సహవాసాన్ని, తండ్రితో సంబంధాన్ని సహా తండ్రి సముఖంతో పాటు సమస్తాన్ని పరిచ్ఛేదించి కోల్పోవటానికి కుమారుడు ఇష్టపడ్డాడు. దానికి కారణం నీవు తండ్రి సహవాసంలోకి రావాలని. ఇదే యెషయా గ్రంథంలో ఓ మాట ఉంది, ఇప్పుడు కట్ చేయవలసి వస్తుంది, సమయం రన్ అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి ఎరా చూపించి నేను దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుండి చదువుతున్నాను. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 13వ వచనం, నీ దేవుణ్ణైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసిందని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని. ఇస్తావా చెయ్యి బిడ్డ, ఇదివరకు ఇచ్చుంటే మళ్ళీసారి ఇద్దామా మనం? కుడి చేయి అందరు ఎత్తండి, ఏసై వైపు ఎత్తండి, ఇవ్వండి. ఎస్ లార్డ్, హోల్డ్ ఫాస్ట్ మై హ్యాండ్, నా తండ్రి నా చేయి పట్టుకో. దూరం నుండి వింటున్న బిడ్డలారా, చేయత్తండి కుడి చేయి పైకి. పట్టుకున్నాడు ఏసా, ఎప్పుడు వదిలిపెట్టడు. నిన్ను ఎన్నడు విడువను, నిన్ను ఎన్నడు ఏ పరిస్థితిలో ఎడబాయను. తన ప్రేమ కుమారుని చేయి వదిలిపెట్టాడు, పుట్ డౌన్ ప్లీజ్, నీ చేయి పట్టుకుంటానికి అన్నమాట. 2వ విషయం మనం చూస్తే ద సఫరింగ్స్, యెషయా గ్రంథం 1:3 నుంచి ఆ తర్వాత 59వ అధ్యాయం ప్రకారం యెషయా గ్రంథం 53లో మనం చూస్తే, మనందరి దోషమును యెహోవా అతని మీద మోపెను. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. 10వ వచనానికి వచ్చేద్దాం, క్లుప్తం చేసుకుంటే ఏం చేస్తున్నాడంటండి దేవుడు, రాను వారు అనుకుంటున్నాం కదా మనం. ఇందాక మాస్టర్ చక్కని తీర్పుల గురించి చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత గుర్తు చేశారు, 7వ తీర్పు ఎవరు తీరుస్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడి మీదే అని. మాసిలమణి గారు ఒక మాట చెప్పారు ఒకసారి, ఒక వృద్ధమామ ఆ సమూహంలో సిలువ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఉండి ఒక విశ్వాసి అయినటువంటి ఒక బిడ్డని యేసుప్రభు భక్తుడిని అడిగిందంట, ఏంటయ్యా ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ దీనుణ్ణి ప్రభువును పట్టుకుని ఇంత క్రూర హింసాత్మకంగా హింసిస్తున్నారు, అయ్యో అని ఏడుస్తూ, మరి ఆ దేవుడు ఏం చేస్తున్నాడయ్యా, దేవుడు కూడా చూడలేదా అందంట. అప్పుడు మాసిలమణి గారు చెప్పారు, పక్కనున్న ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆయనే దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా జరిగిస్తున్నారంట. అంటే దుర్మార్గులైన రాణువారు, దే ఆర్ గిల్టీ. అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు, హీఈస్ గిల్టీ, నేరస్తుడే. రోమా మతాధికారులు, రోమా జనాంగం, దే ఆర్ గిల్టీ వెరీ మచ్. జుడాస్ ఇస్కారియోత్, వెరీ మచ్ గిల్టీ. ఆయన సిలువ కొట్టబడాలి కాబట్టి వీళ్ళేం ద్రోహులు అవ్వక్కర్లా, యేసును తిరస్కరించక్కర్లా. గెత్సెమనే తోటలోనే యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటేనే రక్తం మన కోసం చిందించబడాలి కాబట్టి మేము బిఫోర్ ఏ విప్ ఫాల్ ఆన్ హిస్ బ్యాక్,
బిఫోర్ ఎనీ నైల్ పియర్స్ హిస్ ప్రెషియస్ సైడ్ అండ్ ద హ్యాండ్స్ అండ్ ద ఫుట్ అండ్ ద బాడీ ద బ్లడ్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద పోర్స్. ఆయన వేదనతో యాగం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తము చెమట గ్రంథుల్లో నుండి పడుతున్న గొప్ప రక్త బిందువుల్లాగా ఉందంటండి. స్వచ్ఛందంగానే చేసేవారు. మన కోసం ఆయన శిక్ష శ్రమను సిలువలో అనుభవిస్తున్నాడు. మూడవ విషయం, ఇట్స్ సాక్రిఫైస్. ఇప్పుడే చెప్పుకున్నాంగా మనం, తాను తన రక్తాన్ని మన కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పగించుకోకపోతే పట్టుకుంటాం ఎక్కడవుద్ది? మిగిలిన సువార్తలకు భిన్నంగా ఉంది యోహాను సువార్త. ఆయన అప్పగించుకుంటానికి ముందు వచ్చి ఎవరినయ్యా మీరు వెతుకుతున్నారని చాలా ధైర్యంగా వెళ్ళి అడిగారట. అసలు విషయం అది, మిగిలిన సువార్తికులు రాయలేదు. నజరేయుడైన యేసును, ఓ అయితే నేనే, నన్ను తీసుకెళ్ళండి అనగానే ఏం జరిగిందండి? పట్టుకోటాకు వచ్చిన వాళ్ళు పడిపోయారు. యేసు ప్రభు అప్పగించుకోవలసి వచ్చింది, లేకపోతే ఆయన్ని పట్టుకోవడం ఎవడవల్ల అవుద్దండి? దేవాది దేవుడిని పట్టుకోవడం శరీరంలో ఉన్న సర్వశక్తిమంతుడే. కాబట్టి ఆయన మన నిమిత్తమై తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారనమాట, శ్రమను అనుభవిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆ శ్రమ యేసయ్య పొందారు. కాబట్టి రోమపత్రిక 8:1, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. స్వచ్ఛందంగా మన కోసం శ్రమ అనుభవించి శిక్ష పొందారు. కనీసం 1-2 రెఫరెన్సులు చూపించకపోతే అన్యాయం అవుద్ది. అవి చూపిస్తాను మీకు. అపొస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9 వచ్చేద్దాం. రోమపత్రిక 9 ఈ అగాపే అన్కాంకరబుల్ బెన్వలెన్స్, ఇది ఈ ప్రేమ పౌలును పురుకొల్పింది, ఎస్తేర్ను పురుకొల్పింది, అలాగే యోనాను కూడా పురుకొల్పింది. సుమా యోనా త్యాగం చిన్నదేం కాదు, దేవునికి అవిధేయుడు ఎందుకయ్యాడో మీ అందరికీ తెలుసు. 9 చూస్తే మనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అన్నాడు. అంటే ఏంటి, ఒకవేళ నేను నరకానికి వెళ్ళేటట్టయితే వీళ్ళు రక్షణ పొందటం సాధ్యమైతే గిన నరకానికే నన్ను పంపించి ప్రభు వాళ్ళందరిని రక్షించంటున్నాడు. ఇది ఏం ప్రేమ, అగాపే లవ్ ఇది. అలాగే మోషే ప్రార్థన చేశాడు, వీళ్ళు చేసిన దుర్మార్గం విషయంలో ఆ బొమ్మను చేసుకుని ఊరేగించిన తర్వాత దేవుని మంట మండి కొంతమందిని హతమార్చి ఆయన శిక్ష వేసిన తర్వాత, ఇక నేను ఈ మొండి ప్రజలతో నేను రానంటే నువ్వు నాతో రాపోతే మాత్రం నా పేరు జీవగ్రంథంలో నుండి తులిచి అన్నాడు. నిర్గమాకాండం 32:32 ఉంటుంది ఇది. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా మన కోసం ప్రాణం పెట్టి ప్రభువారు తిరిగి లేచారు. ఇదే మాట పలికిన తర్వాత తిరిగి లేచాడు. ఇక ఆఖరి మాట ఏంటంటే, ఇందులో ఉన్న లాస్ట్ థాట్, సర్టైనిటీ ఆఫ్ సిన్నర్స్ కండెమ్నేషన్ ఇఫ్ దే రిజెక్ట్ ద ఆఫర్ ఆఫ్ సాల్వేషన్ త్రూ జీసస్. యేసు ప్రభువు ద్వారా రక్షణ పొందటానికి తిరస్కరిస్తే ఇక నీకు నరకం తప్పదు అని వాస్తవం ఇందులో ఉంది. అది ఎలాగో ఒక చిన్న కామెంట్ ఒక భక్తుడు చెప్పింది, నేను మీకు చెప్తాను. వెన్ గాడ్ హ్యాజ్ సీన్ హిజ్ ఓన్ సన్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సిన్నర్, ఓ గాడ్ డిడ్ నాట్ జస్ట్ టేకెన్ ఎ బ్యాక్ అండ్ థాట్ ఓ హీఈస్ మై సన్, బట్ గాడ్ డిడ్ నాట్ లుక్ జీసస్ ఇన్ దట్ వే, రాదర్ హీ పోర్డ్ అవుట్ ఆల్ ద యాంగర్ ఆన్ హిమ్. పాపిస్థానములో ప్రత్యామ్నాయముగా మాత్రమే తన ప్రేమకుమారుడు నిలబడితే, నిలబడింది నా ప్రేమకుమారుడు కదా అని రవ్వంతైనా కనికిరం చూపకుండా దేవుని యొక్క ఉగ్రత కడమట్టుకు యేసు మీద కుమరించాడటండి, శిక్షించాడటండి, మరణానికి అప్పగించాడటండి. అప్పుడు భక్తుడు అన్నాడు, సపోజ్ ఇఫ్ యు రిజెక్ట్ జీసస్, యు డోంట్ బిలీవ్ జీసస్ అండ్ హిస్ సాక్రిఫైస్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ ఎ సిన్నర్ స్టాండింగ్ ఇన్ హిజ్ ఓన్ ప్లేస్? Do you think probably that God is going to show some mercy? Pratyamanayamaga parishuddudu paparahitudu paapisthanamlo nilabadatane kanikiram chopakunda nannetti nundi kaalla varaku inta ghoranga shikshinchina devudu oka paapi teerpuloki vaste odili pedataadu anukuntunnara? Badabagnyulato mande gundamlo padi nityamu edavalsi untundi, jagratha annadu. Devudi sandesham manandari aatmiya melu koraku anekulu rakshana koraku divinchunu gaaka. నమ్మదగిన తండ్రి వందనములు. మీరు పలికిన ఈ మాట యొక్క భావం
మాకు బోధించి మా జీవితంలో ఎప్పుడూ అనుసరించడానికి, మేము సమృద్ధిగా మా ఆధ్యాత్మిక ఆకలి శారీరక ఆకలి దెబ్బలన్నీ తీర్చుకొని తృప్తిగా మీ అందుకు జీవించడానికి కృప దయచేయండి. మీకు ఎంతో వందనాలు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. టెటలెస్టాయ్ అనే పదానికి ముందు యేసు ప్రభువు నేను దప్పిగొన్నాను అనే మాట వాడారు. ఈ దప్పిగొనడం అనే మాటలో కొన్ని వాస్తవాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, ఆయన మానవ జీవితం వాస్తవికం అనే విషయాన్ని యోహాను రాస్తున్నాడు. అసలు యోహాను సువార్తలో బెత్లెహేము కొట్టడం ఇటువంటి విషయాలు ఉండవు. ఆయన ఆది నుండి ఉన్నవాడు అనే సత్యం ఉద్ఘాటించబడింది. అలాగే ఆయన దేవుడు అనే దైవత్వాన్ని యోహాను సువార్త ఎప్పుడు ఎత్తి చూపుతూ వచ్చింది. శారీరక వాస్తవాన్ని ఎంత మాత్రం కొట్టివేయకుండానే ఆయన శరీరంలో ఉంటూ కూడా దేవుడనే సత్యాన్ని ఎవరు విశ్వసిస్తారో ఆ వాస్తవాన్ని వారే యేసు ప్రభువును కరెక్ట్గా అంగీకరించిన వ్యక్తులు అవుతారు. ఆయన శరీరాన్ని ఒప్పుకుని దైవత్వాన్ని ఒప్పుకోకపోయినా, దైవత్వాన్ని ఒప్పుకుని శరీరాన్ని ఒప్పుకోకపోయినా అది విరుద్ధమే. కారణం, యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ఏ గాడ్ మ్యాన్, ఆయన దైవ నరుడు అని థియలాజికల్ ఒక బిరుదించారు. ఎందుకంటే నరుడుగా ఉంటూ దేవుడుగా ఉండటం ఎలా సాధ్యం? సాధ్యమైంది. దేవుడు దేవుడుగా ఉండకుండా ఉండటం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చినా ఇంకో లోకానికి వెళ్ళినా ఆయన శరీరంలో ఉన్నా ఆత్మలో ఉన్నా దేవుడు దేవుడుగా ఉండకుండా ఉండటం అనేది అసాధ్యమైన విషయం. గాడ్ ఈజ్ గాడ్ వెదర్ ఇన్ ద స్పిరిట్ ఆర్ ఇన్ ద ఫ్లెష్. దట్ రియాలిటీ కెన్ నెవర్ బి పుట్ డౌన్. ఈ వాస్తవాన్ని కాదన్న వాడే క్రీస్తు విరోధి, వాడే విరుద్ధుడు వాక్యానికి. అంటే యేసు ప్రభు వారి యొక్క దైవత్వం అంగీకరిస్తూ మానవత్వాన్ని కొట్టివేసి దేవుని కుమారుడు సిలువలో ఎలా శ్రమలు పొందుతాడు అని, తద్వారా ఆయన చేసిన యాగాన్ని నల్లిఫై చేస్తే మన రక్షణకు ఆ యాగం ఎందుకు పనికిరాదని చెప్పి ఆయన సిలువ యాగం యొక్క విలువను కొట్టివేయడానికి ప్రయత్నం చేసిన గ్నౌస్టిక్ సిద్ధాంతాన్ని ఖండిస్తూ యోహాను ఆయన ఏం పలికారో ఆ మాటను చక్కగా చెప్పాడు. సో మొదటిది, రియాలిటీ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క శరీరంలో రావడం, సిలువ శ్రమ అనుభవించడం శరీరంలో వాస్తవం అనే మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక అనుబంధమైన టెక్స్ట్ ఉంది, అది అపోస్తుల కార్యంలో నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ మాట చూడండి మీరు, డాక్టర్ లూక్ కూడా ధృవీకరించాడు ఈ సత్యాన్ని. దేవుడు తన స్వరక్తమిచ్చాడు అంటే ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు రక్తమాంసాల్లో వచ్చాడనే వాస్తవాన్ని వీరిద్దరూ ఆత్మ ద్వారా ఒప్పుకుని ధృవీకరిస్తున్నారు. సిలువలో రక్తం కార్చింది ఒట్టి నరుడైనటువంటి యేసు కాదు, దేవుడైన యేసు రక్తం కార్చాడు. ఆ వాస్తవాన్ని స్థిరపరిచాడు. రెండవ విషయం మనం చూస్తే, ద రిడీమర్స్ లాంగింగ్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ అండ్ మైన్ అండ్ ఎవ్రీబడీస్. ప్రతి వాణి యొక్క ప్రాపి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని, ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడానికి యేసు ప్రభువు దప్పిగొన్నారు అని. నరకంలో ధనవంతుడు ఏమని అడుగుతున్నాడు? ఒక్క చుక్క నీటి కొరకు అడుగుతున్నాడు. అలా కాస్తముల చేత మండే అగ్నిగుండంలో చుక్క నీరు కూడా ఉండదు, కన్నీరు కూడా ఉండదు. అందుకని ఒక చుక్క నీరు అడిగారు. కానీ యేసు ప్రభు నీకు జీవజల ప్రవాహం ఇచ్చి ఆ శ్రమను సిలువలో ఆయన అనుభవించి నీ కోసం తప్పికొన్నాడు. మూడో విషయం మనం చూసినట్లయితే, రిమైండర్ ఆఫ్ ద పాస్ఓవర్. పాస్ఓవర్ అంటే పస్కా. పస్కాలో ఏం జరిగింది? ఏం జరిగింది అంటే వాళ్ళందరి కొరకు పస్కా హిస్సోపు కుంచే అనేది వాడటంతో పస్కా బలి పశువు యేసు ప్రభువారు అన్నమాట, గొర్రె పిల్ల. అందరూ తప్పించుకున్నారు, ఈ గొర్రె మీద వచ్చి పడింది ఖడ్గం. సి, దే పాస్డ్ ఓవర్ ద డెత్, ద ఏంజిల్ ఆఫ్ డెత్. దే పాస్డ్ ఓవర్ ద కర్సర్ ల్యాండ్ ఈజిప్ట్. దే సెట్ అవుట్ టు ద ప్రామిసెడ్ ల్యాండ్ వేర్ మిల్క్ అండ్ హనీ ఫ్లోస్ లైక్ రివర్స్. పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి, దేవుని నీడని హాయిగా వాళ్ళు బ్రతికారు. కానీ వధించబడింది యేసు ప్రభు, ఆయనే. ద ఫైనల్ పాయింట్ ఈస్ ద న్యూ పాయింట్, దట్ ఈస్ ద రాత్ ఆఫ్ గాడ్. హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్. గొర్రె పిల్లను అగ్నిలో కాల్చేవారు, చేదుకూరలతో తినేవారు, దేవుని ఉగ్రతలో మండిపోయి యేసు ప్రభు దాహం అనే ధనవంతుడు ఎలా అరిచాడు? ఏసై కూడా కేక పెట్టారు, నువ్వు దప్పికి తీర్చుకో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ ఆకలి తీర్చుకో, దేవుడు ఈ మాటలు దీవించునుగాక.
తండ్రి వందనములు నాయన. తండ్రి, మీకు అప్పగించిన కార్యాన్ని సంపూర్తి చేసి మీరు ఘనపరిచారు. మేము కూడా మీరు సంపూర్తి చేసిన రక్షణ కార్యాన్ని అనుభవిస్తూ మాకు అప్పగింపబడిన పరిచర్యలు, మా ఆత్మీయ శారీరక అన్ని జీవితాలు, కార్యక్రమాలు విజయవంతంగా కంప్లీట్ చేసి నీ మహిమలోనికి వచ్చే వరకు కూడా నీ దీవెనతో వర్ధిల్లా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. టెటలెస్టాయ్, సమాప్తమైనది అనే పదం ఓడిపోయినటువంటి వ్యక్తి విడిచిన నిట్టూర్పు కాదు, విజయ పతాకం ఎగరవేసిన ఒక విజయుని యొక్క విజయ శబ్దం. విజయం పొందినప్పుడు టెటలెస్టాయ్ అనే పెద్ద కేక వేస్తారంట, చేతులు పైకెత్తి గంతులేస్తారట విజయం పొందినప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పడంలో నిజంగా ఎంత తృప్తి, ఎ డీప్ సాటిస్ఫాక్షన్. తండ్రి ఏదైతే అప్పగించారో దాన్ని సంపూర్తి చేశారు. దానికంటే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు సిలువకు వెళ్లే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, చూడండి 4వ వచనం, అది అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఆ నిత్య జీవం మనకి ఇవ్వడం కోసం ఆయన ఏం చేశాడు సిలువలో? ఏది సంపూర్తి చేశాడు? అది 4వ వచనంలో చెప్పారు, ప్రభు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసయ్య ఏం సంపూర్తి చేశారు అని అంటే, మనం మొట్టమొదటిది ఏంటంటే రిస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్, తండ్రితో తెగిపోయిన సంబంధాన్ని యేసు ప్రభు వారు పూర్చారు. సిలువలో తండ్రి సహవాసాన్ని పరిచయించి మన చేయి పట్టుకున్నారు, తద్వారా మళ్ళీ తండ్రి కుమార కుమార్తె సంబంధం మనకి ఏర్పడింది. 2వ విషయం మనం చూస్తే, ద రీఓపెనింగ్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్ విత్ ఎ రైట్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. జీవవృక్షానికి మనం వెళ్ళడానికి హక్కుదారులుగా హక్కును పునరుద్ధరించారు. ఇది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం, గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశములను ఒదుగుకొనువారు ధన్యులు. ఏదేని తోటలో ఏ హక్కును కోల్పోయామో, తిరుగుచున్న ఖడ్గజ్వాలను కెరూబులను దేవుడు కాపలాగా పెట్టాడు. కాబట్టి ఆ ఖడ్గం యేసు మీద పడింది, తిరిగి మనం ఆ జీవవృక్ష ఫలానికి హక్కుదారులం అయ్యామని బైబిల్ ఎంతో చెప్తుంది, చక్కగా మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలు మన జీవితంలో మనం చక్కగా ప్రతిఫలింపజేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చిన రక్షణతో ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగవలసిన వారు. ప్రభు అన్నీ సంపూర్తి చేశారు, మిగిలిందంటూ ఏదీ లేదు. కాబట్టి ఆ పనిని సిలువలో సంపూర్ణంగా నెరవేర్చి ఈ విజయ కేక దేవుడు వేశారు, రక్షణ కార్యాలన్నిటినీ సంపూర్తి చేశారు. దేవుడి మాటలు మనము దేవుని యొక్క సన్నిధిలో విజయవంతంగా ముందుకు సాగిపోవడానికి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సిలువలో మీరు దేవుడు అప్పగించిన పనిని, తండ్రి పనిని సంపూర్తి చేసి తదుకు మీరు పలికిన 7వ మాట కొరకు వందనాలు. మాలో నాటి ఫలింప చేయండి తండ్రి, యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ప్రార్థనతోనే సిలువ యాగాన్ని ప్రారంభించారు, ప్రార్థనతోనే సిలువ యాగాన్ని ముగించారు. ద ప్రేయర్ఫుల్ బిగినింగ్ అండ్ ప్రేయర్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ యాక్ట్. కొలసీ పత్రిక 3:17లో సంఘానికి అపొస్తలైన పౌలు ఒక నియమం ఇచ్చాడు. అదేంటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తం యేసునామంలో చేయాలి. కాబట్టి యేసు ప్రభు నామంలోనే మనం ఏ పని అయినా చేయాలి. అలాగే యేసు ప్రభు వారు సిలువలో చేసిన పని, ఆయన చక్కగా తండ్రికి తండ్రి అని సంబోధించి ఆయన ఈ కార్యాన్ని సంపూర్తి చేసి అప్పగించుకున్నారన్నమాట. సో ప్రార్థనతో. 2వ విషయం మనం చూస్తే, ద ప్రైస్ హీ పెయిడ్ ఫర్ అవర్ సాల్వేషన్, మన రక్షణ కొరకు ఆయన చెల్లించిన వెల. మార్కు సువార్త 45వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్పింది? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం నేను చదువుతున్నాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం.
కాబట్టి కీర్తన గ్రంథంలో ఉంది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్లు ఉండవలసిందే. మూడవ విషయం మనం చూస్తే ద పవర్ ఆఫ్ జీసస్ ఓవర్ హిజ్ లైఫ్, వెదర్ టు లే డౌన్ ఆర్ టు టేక్ బ్యాక్. యేసు ప్రభువారికి ఆయన ప్రాణం మీద ఉన్న అధికారం ఈ వాక్యం చెబుతుంది. ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి సందేశం ఏంటంటే ఇందులో పిలాతు అన్యాయమైన తీర్పు తీర్చాడు, సొంత ప్రజలు అప్పగించారు, రాణు వారు క్రూర హింసాత్మకంగా యేసు ప్రభువును సిలువలో వధించారు, ప్రాణం మాత్రం తీయలేకపోయారు, చట్టలు కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే పాపికి ప్రాణం వస్తుంది, పాపం చేయని వారికి ఎలా వస్తుంది, జీవాధిపతికి మరణం ఎలా వస్తుంది? కాబట్టి వాళ్ళు ప్రాణం తీయలేకపోయారు, ఓడిపోయారు. ప్రాణం తీసినంత నేరం వాళ్ళ మీద ఉంది, ప్రాణం తీసేదానికన్నా ఎక్కువే యేసు ప్రభువును చిత్రహింసలు పెట్టినా ప్రాణం మాత్రం తీయలేకపోయారు. కాబట్టి యేసయ్య యోహాను సువార్తలో ఆ పదం అవుతున్నాను చూడండి, పదిహేడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. యేసు ప్రభువారు ఆయన ప్రాణం మీద ఆయనకే అధికారం ఉంది అని స్పష్టం చేశారు. కాగిన మాట ఏంటంటే ప్రొటెక్షన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్, పరమ తండ్రి యొక్క చేతిలో ఉన్న అద్భుతమైనటువంటి సంరక్షణ. ఇదే యోహాను సువార్త 10వ వచనంలో ఒక మారు యేసు ప్రభువారు చెప్పిన మాటను చూద్దామా మనం, చూడండి 10:28, లేక నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యేసు ప్రభువారి హస్తం కూడా అంత బలమైంది, తండ్రిది అంత బలమైనదే, మనల్ని ఆయన చేతిలో పెట్టుకుని సంరక్షిస్తాడు. అంతులేక నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. యేసయ్య చేతుల్లో నుండి అపహరించలేడు, పరమ తండ్రి చేతుల్లో నుండి అపహరింపలేడు. కాబట్టి ఆయన కూడా నరుడుగా వచ్చి పాపికి ప్రత్యామ్నాయంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టే ముందు కూడా తాను చెప్పి ఈ మాటను తండ్రి చేతికి ఆత్మను అప్పగిస్తున్నాడు. యూదులు ప్రార్థన చేసేటప్పుడు కీర్తన 31:5 ఏం చెప్పేవారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అప్పగించేవారట. యేసు ప్రభు కూడా అలాగు చెప్పి ప్రాణము విడిచింది. దేవునికి స్తోత్రం. దైవకుమారుడు ఆ విధంగా ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ప్రాణము విడిచాడు అని వాక్యం చెబుతుంది. ఇక సందేశాలు అయిపోయాయి కదా. అయితే ప్రభు శిలువ మరణానికి పునరుద్ధానానికి మధ్య ఏం జరిగింది, ఆయన సమాధి కార్యక్రమం, ఒకటి రెండు మాటలు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం చూస్తే శవపరీక్ష చేశారు, పోస్ట్ మార్టం కన్ఫర్మేషన్ ఆఫ్ హిస్ డెత్, చచ్చిపోయాడా లేదా. 34వ వచనం, ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచాను, వెంటనే రక్తమును నీళ్లును కారిను, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఆయన ఎముకల్లో ఒకటి విరగలేదు, ఆ వాక్యం నెరవేరింది. అంతేకాదు ఇక మనం 39 నుండి చూస్తే, లేక 38 నుండి, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతును వద్ద సెలవడిగాను, పిలాతు సెలవిచ్చాను, కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోడములో కలిపిన అగరు నమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను, అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టేరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండి, ఆ తోటలో ఎవడునో ఎప్పుడునో ఉంచబడిన క్రొత్త సమాధి ఉండెను, ఆ సమాధి సమీపములో ఉండెను, కనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. యేసు ప్రభు వారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి అరిమతయ్య యోసేపు తెగించాడు. ఆయనతో గుర్తింపు పొందిన ప్రతివాడికి పురుగును ఏరినట్టు ఏరేస్తారు. అయినా తెగించి వస్తే నికోదేము ఆవేళ రాత్రి సమయం వచ్చాడు యేసు ప్రభువును యూదుల భయంతో, కానీ ఇప్పుడు బహిరంగంగానే యోసేపుతో కూడా నేను ఉన్నాను అని చెప్పి యేసయ్య దేహానికి 150 సేర్ల ఎత్తు సుగంధ ద్రవ్యాలు పూశారు.
మనం బుధవారం జ్ఞాపకం చేసుకున్నాం. సో బ్రతికి ఉండగా నా భూస్థాపన కోసం ఈవిడే ఒక మంచి కార్యం చేసిందని యేసుప్రభు వారు ఆ మరియ ఇచ్చిన జటామాంస గురించి ప్రశంసించారు. ఇప్పుడు చాలా పూత పూశారు, ఆ యేసు దేహాన్ని పెట్టారు. ఇట్స్ రియల్లీ ఏ వండర్ఫుల్ థింగ్. వాళ్ళు చేసింది చిన్న విషయం ఏం కాదు. అయినా విలియం బార్క్లే గారు ఒక మాట అన్నారు, ఏంటంటే వీరిద్దరూ సన్హెడ్రిన్ సభలో అన్యాయమైన తీర్పులు తీరుస్తుంటే ఇద్దరు సాక్షులు చాలు మిగిలిన వాళ్ళు సమర్థించిన దాన్ని కొట్టివేయటానికి, ఎందుకు నోరు తెరవలేదు అని. ఎరోజింగ్ లైఫ్ ఈజ్ వర్క్ ఇన్ లైఫ్ దాన్ మెనీ వీక్స్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్. బ్రతికి ఉండగా ఒక గులాబీ పువ్వు ఇచ్చిందనుకున్న విలువ చనిపోయిన తర్వాత 1000 గులాబీలు రీతిగా చేసి ఆ పాదాల దగ్గర వేసినా రాదు అన్నారు. అంటే దీని వెనక ఉన్న పరమార్థం, వీరిద్దరు ఏం చేశారు దేవుడికి తెలుసు, మంచి కార్యమే చేశారు. కానీ మనం తెలుసుకోవలసిన మంచి విషయం ఏంటంటే చేయవలసిన సమయంలోనే ఏదైనా చేస్తే దానికి విలువ సంపూర్ణంగా ఉంటుందన్నమాట. మెట్టుకు యేసు ప్రభు వారు మన కోసం సమాధి చేయబడ్డారు. తిరిగి మనం పునరుద్ధరణ పండుగ తిరిగి లే పండుగ వచ్చే ఆదివారం నాడు తెల్లవారుజాము 4 గంటలకు తిరిగి మనం సాయంత్రం 7:00 ఇంగ్లీష్ సర్వీస్ కూడా ఉంటుంది. దేవుడి సందేశం మనందరి ఆత్మీయ మేలు కొరకు.